మాట్లాడండి. ఆత్మలాభం పరోలాభ, చాలా మంచి మాట. అందుకోసం అనుకున్నాను. ఇప్పుడు 47 వర్స్ విశేషో ముక్త శ్లోకాలు ఏమంటే సరళంగా ఏమండి, కొంచెం ఇంకా వాటి పరిష్కరించాలి. అసలు సాంఖ్య సిద్ధాంతంలో ఉండే మౌలికమైన అంశాలు కొన్ని తీసుకుని నిరాకరిస్తున్నాను. సాంఖ్య ఖండనము శంకరుడు చేసిన ఒక ప్రధానమైన పని భాష్యాల్లో ఒక ప్రధాన మల్ల న్యాయము అని మీరు వినే ఉంటారు కూడా. మల్లుల్ని మొత్తం ప్రపంచంలో ఉన్న మల్లులందరినీ జయించక్కర్లా. వరల్డ్ ఛాంపియన్ అవ్వాలంటే, బాక్సింగ్ వరల్డ్ ఛాంపియన్ అవ్వాలంటే జపాన్తో మొదలుపెట్టి అమెరికా దాకా ఎంతమంది బాక్సర్స్ ఉన్నారో వాళ్ళందరినీ ఓడించక్కర్లా. లాస్ట్ ఇయర్ వరల్డ్ ఛాంపియన్ ఒకడు ఉంటాడు, వాడిని వాళ్ళు ఓడిస్తే సరిపడుతుంది. ఒక్కళ్ళు ఓడిస్తే అందరి సార్, ఇది కొంచెం స్వామిజీ ఎగ్జాంపుల్. లాస్ట్ ఇయర్ వరల్డ్ ఛాంపియన్ని ఆహ్వానించి ఆ రింగ్లో వాడిని ఒక్కడిని ఓడిస్తే మొత్తం ప్రపంచాన్ని జయించేసి వీడు ఛాంపియన్ అయిపోతాడు. అదేవిధంగా వేదాంతులు ఒక్క సాంఖ్యుల్ని జయిస్తే ఇంకా వైశేషికులు, నైయాయికులు, యోగా పీపుల్ వీళ్ళందరినీ జయించేసినట్టే. ఎందుకంటే ద్వైతులలో సాంఖ్యులు దిట్టలు. వాళ్ళ ద్వైతం ఎలా ఉంటుందంటే మీరు ఆలోచించి చూడండి, వాళ్ళ ద్వైతం ఎంత బలమైన ద్వైతం. పురుషుడు ప్రకృతి, మన అనుభవం అలాగే ఉంది కదండి. నేను వాళ్ళు తెలుసుకునేవాడు పురుషుడు, తెలియబడే జగత్తు ప్రకృతి. పురుషుడు చేతనుడు, జగత్తు ప్రకృతి. జగత్తు జడ ప్రకృతి తెలుస, ఈశ్వరుడు లేడు. ముందుకు తీసింది భూమి, ఈశ్వరుడు లేడు. ఇంకా ఏది కాబట్టి లేదు. ఏమంటే మనైతే సృష్టిని ఎలాగ నువ్వు వర్ణిస్తావు అంటే, ఈ జగత్తు మన సృష్టింపబడింది కదా, వాళ్ళు పరిణామవాదు. జగత్తు ఈజ్ ఇవాల్వింగ్, ఇవల్యూషన్. డార్విన్కి పరిణామవాదం అనే మాట ఆయన ఉన్నప్పుడు రాకముందే కొన్ని వేల సంవత్సరాల క్రితమే వీళ్ళు పరిణామవాదాన్ని చాలా బలంగా ప్రతిపాదించారు. సో ఈ జగత్తు పరిణమిస్తోంది, పరిణామాల వల్ల మనకి జగత్తు లభించింది. దేని నుండి పరిణామం? పరిణామానికి ఒక అవధి ఉండాలన్న దాని నుంచి పరిణామం. ఇప్పుడు పరిణామం వలన పెరుగు వచ్చింది అంటే, ఈ దృష్టాంతం వాళ్ళదే. పరిణామం వలన పెరుగు వచ్చింది అంటే దేని పరిణామం వల్ల వచ్చింది పెరుగు? పాలు. పాలు కూడా పరిణామం వల్ల వచ్చింది. దేని పరిణామం వలన? గడ్డి. అని ఈ విధంగా మనం చూపిస్తారు. మరి అటువంటి ఈ జగత్తు దేని పరిణామము అంటే ప్రధానము యొక్క పరిణామం. ప్రధానము ఉన్నారు, దానికి పేరు పెట్టారు. విడిపెట్టి పేరే వీళ్ళే నామకరణం చేయడం. ప్రధానము అని పేరు పెట్టేసి అదిగో ప్రధానం ప్రధానం అనుకోవడం. దాంతో కొంతసేపటి ఏమవుతుందంటే, ప్రధానం అనేది ముందుందని దాన్ని చూసి వీళ్ళు ప్రధానం పేరు పెట్టారనే ఒక భ్రమ కలుగుతుంది. ప్రారంభంలో వీడు పెడతాడు పేరు, పూజించి పెట్టేస్తాడు. పెట్టేసి అదిగో అదిగో అది ఉందనుకోండి. ఇప్పుడు శివలింగం ఉందనుకోండి, ఈ శివలింగం స్వయం భూలింగం అంటాడు. ఇంకో లేవు శివలింగం కాదని అది మనుష్య తంతము, ఇది మాత్రం స్వయం భూ అంటాడు. ఎలా తెలిసింది అంటే, ఎవడో అన్నాడు అనమాట ఇది స్వయంభూ అని. ఎవడో అన్నాడు అది చెప్పడం, ఇది స్వయంభూ అనుకుంటాడు. ఎవరో ఎవరో వాడు నామకరణం చేయాలి కదా, లేకపోతే స్వయంభూ అంటే అర్థమేంటి? ఏదో ఊహ అంటే అలాగే ముంచుకొని చేసిందో ఏదో ఒక అనుకుంటారు. ఏదో అలాంటిది ఏదో అలా ఉంటుందా, అది ఎలా ఉంటుంది కదా.
కాబట్టి స్వయంభూని వీళ్ళు పెట్టుకుంటారు. ఏది స్వయంభూ, వీళ్ళు స్వయంభూ, వీళ్ళు స్వయంభూ కాదు అని ఒక లిస్ట్ తయారు చేస్తారు. ఆ లిస్టులో కొన్ని పేర్లు ఉండవు. అప్పుడు వాళ్ళు ఎదులాడతారు, మా దేవాలయాన్ని స్వయంభూ కాదంటావా వాళ్ళు. సో ప్రధానము అనేది ఉంటుంది, దాన్ని దాని పరిణామము వలన ఇది జరుగుతుంది. అంటే ప్రధానము సృష్టికర్త అవుతుంది, ప్రధానమే తనంతో తాను పరిణమించి జగత్తుగా మారింది. అయితే ప్రధానమునకు జగత్తుకు తేడా ఏమిటి, కారణకార్యభావాన్ని ఎలా మీరు ఎస్టాబ్లిష్ చేస్తారు అంటే ఇంకా అక్కడి నుంచి వాళ్ళు జగత్తు నిరూపణ గుణ మోడల్లో నిరూపిస్తారు, బాగా నిరూపిస్తారు. గుణ మోడల్ ఎలా ఉంటుందంటే జగత్తు అంటే సత్వరజస్తం ఉన్నాను, జగత్తులో మీకు సత్వాదం పడుతుంది, రజస్కరం పడుతుంది, తపస్కరం తమస్సు అంటే మ్యాటర్, రజస్ అంటే హెల్చి, సత్వ అంటే ఇంటెలిజెన్స్. ఇది సత్వరజస్తం ఉన్నాను. ఈ మూడింటి యొక్క సమ్మేళనము వలన ఈ జగత్తు నిర్మాణమైనది. ఇంకెక్కడ చూసినా ఇది మంచి ఆలోచన, మంచి మోడల్. శ్రీకృష్ణుడు కూడా ఈ మోడల్ని స్వీకరించారు. ఎక్కడ చూసినా మీకు మ్యాటర్ ఉంటుంది, అది తమస్సు నుంచి వచ్చింది, ఎనర్జీ ఉంటుంది, అది రజస్సు నుంచి వచ్చింది, ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇంటెలిజెన్స్ లేకపోతే మీకు సైన్స్ ఏ ఉండదు. ఆ ఇంటెలిజెన్స్ పట్టుకుంటే దానికే సైన్స్ అనిపేరు. సో ఇంటెలిజెన్స్ అది సత్వగుణం. అయితే ప్రధానంలో కూడా ఈ మూడు ఉండాలి, ఉంటాయి. మరి ప్రధానానికి ఈ జగత్తుకి తేడా ఏమిటి, ఇక్కడ మూడు గుణాలు ఉన్నాయి, ఎక్కడ మూడు గుణాలు ఉన్నాయి కదా అంటే, ఈ మూడు గుణములు సామ్యావస్థకి ప్రధానము అని పేరు. అవి 33.33% చొప్పున ఉంటాయి మూడు గుణాలు, ఈచ్ 33.33% ఉంటుంది. అలా ఉంటే ప్రధానం. ఆ పర్సంటేజ్లో మార్పులు వచ్చి కదలిక, క్షోభ, క్షోభ అంటే కదలిక, ఆ ప్రధానంలో ఒక క్షోభ కలిగి ఈ జగత్తు నిర్మాణం. అంటే క్షోభ అంటే ఆ పర్సంటేజెస్ వేరీ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు రాయిందనుకోండి, తమస్సు నిండా తమస్సు ఉంటుంది, రజస్సు కూడా ఉంటుంది, ఇంటెలిజెన్స్ కూడా ఉంటుంది, చాలా తక్కువ ఉంటుంది, తమస్సు ఎక్కువ. వాయువు ఉందనుకోండి, తమస్సు తక్కువ, రజస్సు ఎక్కువ ఉంటుంది, ఇంటెలిజెన్స్ తక్కువ ఉంటుంది. మనిషి ఉన్నాడు అనుకోండి, తమస్సు రజస్సు తక్కువ ఉంటాయి, ఇంటెలిజెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ ఉండే అవకాశం ఉంది. అలాగా ఈ పర్సంటేజెస్ యొక్క డిస్టర్బెన్స్ వల్ల మీకు ఈ జగత్తు పుట్టింది అని వాళ్ళు అలాగా అది పరిస్థితి. అయితే ఈ ప్రధానాన్ని డిస్టర్బ్ చేసేది ఎవరు ఉండక్కర్లేదు, అదే డిస్టర్బ్ అయ్యింది. ఎందుకంటే ప్రధానాన్ని డిస్టర్బ్ చేయడానికి ఒకరు కావాలంటే వాడి పేరే ఈశ్వరుడు, వాళ్ళు ఈశ్వరుడు నమ్ముకోరు, అదే డిస్టర్బ్ అయ్యింది. దానంతా అదే డిస్టర్బ్ అయ్యింది. జడ ఎలా డిస్టర్బ్ అవుతుందో తనంతా కాకుండా తర్వాత ప్రధానం ఎందుకు డిస్టర్బ్ అవుతుంది అంటే పురుషుడు ఉన్నాడు కదా, పురుషుడు అంటే బహువచనం, జాతవ ఏకవచనం. పురుషుడు అంటే మ్యాన్ అని అర్థం, మ్యాన్ అంటే ఒక్కడే మ్యాన్. మొత్తం సృష్టిలో ఎంతమంది మనుషులు ఉన్నారో వాళ్ళందరికీ మ్యాన్ అని నిర్దేశం. ఆ విధంగా పురుషుడు, ఈ పురుషుడు ఉంటాడు ప్రకృతి. అది ప్రకృతి అంటే ప్రధానం, ప్రకృతి అంటే సోర్స్ అని అర్థం. ఈ సోర్స్ చెబుతుంటే ఈ ప్రధానము క్షోభను పొంది జగత్తుగా నిర్మాణమైంది. ఎందుకు క్షోభను చెందాలి, ఏదో ఒక హేతు ఉండాలి కదా, పరిణామానికి కూడా ఒక హేతు ఉండాలి కదా అంటే, ఈ పురుషుని యొక్క భోగము కొరకు అపవర్గము కొరకు. పురుషుడు ప్రకృతిలో ఉండే అంశాలను భోగించాలి, కర్మానుసారంగా పడుకునే కర్మానుసారం. భోగము అంటే సుఖము దుఃఖము రెండింటికి భోగం అనేది, భోగించాలి అంటే జగత్తున్నా అంత ప్రధానము అన్ని 33% ఉంటే భోగం ఉండదు, జగత్తున్నా. జగత్తులో ఈ వెరైటీ అంతా ఉండాలి, కొన్ని మనకు నచ్చినవి కొన్ని నచ్చనివి అన్నీ ఉంటాయి, అప్పుడు సుఖము దుఃఖము రెండింటి యొక్క భోగము ఉంది. కాబట్టి పురుషునికి భోగము సిద్ధించాలి అంటే ప్రకృతిలో అదే ప్రధానంలో పరిణామం వచ్చింది కదా. కాబట్టి ప్రధానం పరిణమించి పురుషుని భోగము కొరకు ఈ జగత్తుగా మారింది. ఇంకొకటి అపవర్గము కొరకు, ఈ పురుషుల్లో కొంతమంది ఈ ప్రధానము యొక్క పరిణామరూపమైన జగత్తునందు విరక్తి కలిగి వాళ్ళు మోక్షాన్ని పొందుతారు. మోక్షాన్ని పొందాలంటే మోక్షం అంటే లిబరేషన్, లిబరేషన్ ఫ్రమ్ ఉండాలి. ఫ్రమ్ లేదా మోక్షం ఎక్కడి నుంచి వస్తుంది,
ఆ భ్రమ ఉండడం కోసమని ప్రధానము పరిగణిస్తుంది. ఎందుకంటే ప్రధానము పరిగణించకపోతే పురుషుడికి బంధము లేదు, మోక్షము లేదు. పురుషుడికి బంధము మోక్షము ఉండాలంటే ప్రధానము పరిణమించాలి. కాబట్టి ప్రధానము పురుషుని యొక్క బంధ మోక్షముల కొరకై పరిణామాన్ని జరుగుతుంది. ఇది మీరు చదివారు బ్రహ్మసూత్రంలో, బ్రహ్మసూత్ర భాష అజామేకాం లోహిత శుక్ల కృష్ణాం బహ్వీం ప్రజాం జనయంతీం స్వరూపాః అజోహ్యేకః దృషమానోను శేతే జహాత్యన్యః భక్తభోగాం. దీని అర్థం గురించి చదివిన సాంఖ్య సిద్ధాంతం చెప్పి దాన్ని ఖండించి ఇదంతా మనకు అయింది బ్రహ్మసాగర్ క్లాస్ లాస్ట్ ఇలా ఉంటుంది సాంఖ్య సిద్ధాంతం. దీన్ని ఖండిస్తున్నారు. ఇప్పుడు నేను చెప్పిన అంశాలన్నింటినీ కలిపితే సాంఖ్య సిద్ధాంతం యొక్క సారం వచ్చేస్తుంది, ఎస్సెన్స్. దాంట్లో ఒక్కొక్క మొక్కే తీసుకుని ఖండించేస్తుంది. కొంత ఖండన మనం చూసాం. ఇతర ఏకల హేతుమే ప్రవృత్తి సార్ సదానవ నియమోన ప్రవృత్తి నాం గురే స్వాత్మని వార్తలే అది మనం చూసాం. ఇప్పుడు విశేషో ముక్తమర్థానాథీ సంస్కృతం రాని వాళ్ళు సంస్కృతం వచ్చిన వాళ్ళకు కూడా కఠినంగా ఉంటాయి శ్లోకే. ఇప్పుడు ఇప్పుడు ఖండన ఏమిటంటే ప్రధానం పరిణామాన్ని చెంది జగత్తుగా వచ్చి తద్వారా పురుషులకు బంధమోక్షములను కలిగిస్తూ ఉన్నది, భోగాపవర్గములను కలిగిస్తూ ఉన్నది అని వాళ్ళు అన్నారు కదా. దాని మీద రెఫ్యూటేషన్, దాని ఖండన. ఎలాగంటే ఇప్పుడు ప్రధానము పురుషుని కొరకు పరిగణించిందన్నావు కదా. పురుషులు అంటే పురుషులు అంటే ఎటువంటి పురుషులు? కొంతమంది ముక్తులు, కొంతమంది బద్ధులు. బద్ధులు ఎవరు? ఎవరైతే ఆ ప్రకృతి యొక్క ప్రకృతి అంటే ప్రధానం, ప్రధానం యొక్క పరిణామమైన జగత్తుతో ఐడెంటిఫై అవుతారో, దాంతో తాదాత్మ్యాన్ని చెందుతారో వివేకం లేకుండా. తాదాత్మ్యం చెందడం అంటే వివేకం లేకపోవడమే. తాదాత్మ్యం కాకుండా ఉంటే దాని పేరే వివేకం. సో ఈ చర్చలో కూడా మంచి సందేశం. అదేమిటంటే ప్రకృతితో తాదాత్మ్యం వద్దు, అసంగంగా వద్దు అని మంచి సందేశం వస్తుంది రెఫ్యుటేషన్. ఏదో రెఫ్యుటేషన్ అంటే మనిషి మస్తిష్కంలో ఉండే సందేహాలు, రాంగ్ థాట్స్, వాటిని ప్రతిపక్షంగా చూపించి వాటిని పూర్వపక్షం చేసి సిద్ధాంతం చేసి తద్వారా మన సందేహాలను నిలుపు కోసమే పెట్టారు. అంతేగాని ఇది తెలుగుదేశం పార్టీ వాళ్ళ మేనిఫెస్టోలో కాంగ్రెస్ను ఖండించినట్టు, కాంగ్రెస్ మేనిఫెస్టోలో మరో పార్టీని ఖండించినట్టు అలాంటి మేనిఫెస్టోలు అయితే అవుతుంది. ఇవి మన మస్తిష్కంలో ఉదయించే సందేహాలను నివారణ చేయడం కోసమే ఈ ప్రక్రియ వచ్చింది. ఇది వచ్చి పూర్వపక్ష సిద్ధాంత రూపంగా చెప్తారు. ఎప్పుడైతే పూర్వపక్ష సిద్ధాంత రూపంగా చెప్పారో అప్పుడు మన వాళ్ళు కథల కోసం చూసుకుంటారు కాబట్టి దానికి కథలు ఉండకూడదు. అక్కడ చేసిన చర్చ పట్టించుకోండి. దాని రూపంగా కథ వచ్చేసి వీళ్ళు వాడి మీద ఎక్కడు వాడి మీద ఎక్కడ కథలు చెప్పుకుంటూ ఉంటారు. వెంకటాచార్యులు వాళ్ళ మీద చేశాను, మండల మీద చేశాను కథలు చెప్పుకుంటారు. మంచిదయా ఇది ఎవరి మీద ఎక్కారు? మండల విషయం ఏ ఏ విషయంలో ఎక్కాడు? అచ్చెప్పండి. మండల విషయంలో భార్య ఇంటర్మీడియట్ సరే కూడా అది కూడా బాగా అసలు టాపిక్ ఏమిటి కాదండి. ఆవిడ సరస్వతి అవుతారు అది కూడా బాగా ఉంది. టాపిక్ ఏమిటి అది మీరు అడగద్దు, మేము చెప్పండి. అందుకని మాకు తెలియదు. ఇంత కథని చెప్తే టాపిక్ ఉండాలి కదా. ఏదో ఉంటుందండి యథార్థం, ఏవో టాపిక్స్ ఉంటాయి ఇప్పుడు అవన్నీ. ఎందుకంటే కథ చెప్తుంటే మీరు పట్టించుకుంటారు అనే కోపం. ఎనీవే, సో ప్రధానము పరిణమించి జగద్రూపముగా అయినది. ఎందుకు అలా అవ్వాలి అంటే భోగం ద్వారా పురుషుల్ని బంధించడానికి, అపవర్గం భోగ నివృత్తి ద్వారా తాదాత్మ్య నివృత్తి, భోగ నివృత్తి ముక్తుడు అవుతాడు. ఆ విధంగా పురుషుడికి అపవర్గము కలిగించడం అన్నట్లయితే ఈ రెండు ప్రయోజనాల కోసం ప్రధానము పరిణమిల్లినది అన్నప్పుడు ప్రధానము యొక్క పరిణామము సమానం. కానీ ఆ పరిణామాన్ని అనుసరించి కొందరు ముక్తులవుతా, కొందరు బద్ధులవుతా అనేదానికి హేతువేమి?
ఏమిటి హేతులే ఉండాలి, ఏ ఏమిటి హేతు ఏమీ లేదు. అది పరిణమించినప్పుడు కొందరు బుద్ధులవడం కోసమో మరికొందరు ముక్తులవడం కోసమో పరిణామాన్ని చెందింది అంటే ఈ కొందరిని ఆ కొందరిని ఎలా చెప్తావు తేడా, ఏం తేడా, ఏ తేడాకి హేతులే ఉన్నది. సో అందాము ముక్తబద్ధానాం, ముక్తులకు బద్ధులకు తాదర్థ్యే ప్రధానం యొక్క పరిణామము వారి కొరకు ఉద్దేశించబడినది. అనే పక్షంలో విశేష తేడా నచయుజ్యతే, యుక్తియుక్తముగా లేదు. కాబట్టి శీతకాలం వచ్చిందండి, శీతకాలము కొంతమందికి దుఃఖాన్ని కొంతమందికి సుఖాన్ని ఇవ్వడానికి వచ్చింది అంటే అదేలాగా హౌ శీతకాలము అలాగెలాగ డిస్టింగ్విష్ చేస్తుంది, హౌ కెన్ దట్ డూ దాట్. అదేవిధంగా ప్రధానము కొంతమందిని ముక్తులుగా కొంతమందిని బద్ధులుగా చేయడం కోసం పరిణామాన్ని చెందింది అని మీరేమో అలా చెప్తే ముక్తులకి బద్ధులకి తేడా ఏ బేసిస్ మీద ఆ తేడాని ప్రధానము నిర్ధారణ చేసుకుంటుంది, ఆ తేడా ఏమిటో నేను చెప్పండి. తేడాకి హేతువైన ఉన్నది పురుషులు ఉన్నారు, ప్రధానం ఉన్నది, పురుషులు అనేకము, ప్రధానం పరిణమించింది, ఆ పరిణమించిన కొందరు ముక్తులు అయిపోతారు కొందరు బుద్ధులు అయిపోతారు అంటే ఏమిటి తేడా, కొన్నింటికి తేడా ఉన్నారు. ఆ తేడా ప్రధానం వైపు నుంచి తేడాకి హేతులు ఏమి లేదు. ఇక అర్థార్థినోస్తు భోగ్యము భోక్తలకైతే అసంబంధ, సంబంధము కుదరదు. ఇంకొక హేతు చెప్తున్నాను. ఇప్పుడు ప్రధానాన్ని ప్రధానం పరిణమించింది ఎందుకని, పురుషుని యొక్క భోగము కొరకు, పురుషుని యొక్క భోగము కొరకు ప్రధానము పరిణమించింది అన్నప్పుడు భోగ్యం ఏమిటవుతుంది, ప్రధానము యొక్క పరిణామం, పరిణామం చేయడం వచ్చిన జగత్తు భోగ్యం అవుతుంది, పురుషుడు భోగం అవుతాడు. అసలు ఈ పురుషుడికి జగత్తునకు భోగ్యమైన జగత్తునకు సంబంధమే కుదరదు, ఎందుకంటే పురుషుడు అసంగుడు. వాళ్ళ సిద్ధాంతంలో ఒక ప్రధానమైన అంశం ఏంటంటే పురుషుడు అసంగుడు. కాబట్టి పురుషుడు అసంగుడుగా చేతను, చైతన్యానికి దేంతో సంఘం ఉండదు, చైతన్యానికి సంఘం ఉండదు. సో కాబట్టి ఆత్మచైతన్య పురుషుడు చేతనుడు అన్న పరిచ్ఛిన్నుడు అనుకోండి, పరిచ్ఛిన్నుడైతే మాత్రం దీపం చిన్నదైనా పెద్దదైనా దీపకాంతికి ఏ వస్తువుతో సంఘం ఉండదు, దేనికి అతుక్కోండి. కాబట్టి పురుషుడు అసంగుడు, వారి భోగం కొరకు ప్రధానం వచ్చిందంటాడు, ప్రధానం పరిణమించిందంటాడు. అంటే ప్రధానం పరిణమించి క్రియేట్ అయినటువంటి జగత్తు భోగ్యం అవుతుంది, వాడు భోక్త వాళ్ళు. కాబట్టి భోక్త భోగ్యం అవ్వాలంటే అసలు కలయిక ఉండాలిగా, కలయిక లేకుండా మీకు భోక్త భోగ్యం ఎక్కడ ఉంటుంది, ఆ సంబంధం ఏం లేదు. సంబంధం లేనప్పుడు ఒకటి భోక్త జగత్తు, పురుషుడు భోగ్యము అనేటువంటి అర్థార్థి భావం, అర్థ అంటే భోగ్యం, అర్థి అంటే భోక్త, కోరువాడు భోక్త, అర్థ అంటే కోరబడేది, అర్థ్యము అర్థ అనేది ఒకటి. కాబట్టి ఈ భోగ్య భోక్తృ సంబంధము అవసరం, సంబంధం లేదే భోగ్యం ఎలా ఉంటుంది, భక్తికి భోగ్యానికి సంబంధం ఉండదు. కాబట్టి అయితే మరి వేదాంతులు ఎలా నిర్వహిస్తారు దీన్ని, వేదాంతులకి సమస్య కాదు. ఎందుకంటే వేదాంతులకి జగత్తు మాయ, అది విచ్చ కల్పితం, కల్పితమైన జగత్తుతో చేతనుడైన పురుషుడికి పురుషునికి అజ్ఞాన కల్పితమైన సంబంధం వలన, అజ్ఞాన కల్పితమైన సంబంధము వలన అసంగతికి మంగళం కలగదు. వీడు అజ్ఞానం చేత కల్పన పెట్టుకుంటారు, సంబంధం పెట్టుకుంటారు, కళలో మీరు సంబంధం పెట్టుకుంటారు వాళ్ళతో, అంటే వాడికి ఒక లోన్ ఇచ్చారంట, ఆ లోన్ ఇచ్చినట్టు కాదు, వాడు అప్పు తీసుకున్న వాడు కాదు, మీరు అప్పు ఇచ్చిన వాడు కాదు, లేకపోతే మీరే అప్పు తీసుకుంటారు కళలో, వాడు ఇచ్చిన వాడు కాదు, మీరు తీసుకున్నవాడు కాదు. అజ్ఞానం, అజ్ఞానం సే జో హోతా హై, అసలుగా నహి హోతా. కాబట్టి అసంగతికి భంగము లేదు. ఆ విధంగా వేదాంతులు నిర్వహిస్తారు, వాళ్ళకి అలా నిర్వహించడం కుదరదు, జగత్తు సత్యం వాళ్ళు. ఆత్మ అసంగము, పురుషుడు అసంగము, నువ్వు భోగ్య భోక్తృ సంబంధాన్ని ఎలా నిర్వహిస్తావయా, నిర్వహించలేవు. వీటిని కారికలు అంటారు. కారిక అంటే చాలా గంభీరమైన అర్థాన్ని చిన్న అనుష్టుపులో చెప్తారు. అసలు అనుష్టుపు అనే పేరు అలాగే వచ్చింది,
అనుష్ఠుప్ ఛందస్సు కదా ఆ మేటరు. టుప్ అని చెప్పి అని చెప్పడానికి ఉపయోగపడే శ్లోకానికి అనుష్ఠుప్ అంటే టుప్ అని చెప్పడం అంటే అంత తేలిగ్గా చెప్తారు. ఇక జ్ఞః సర్వము తెలుసుకుంటూ ఉండే పురుషులు అర్థి నా భోక్త కాడు. అసలు భోక్తృభోక్య సంబంధము ఎలా కుదురుస్తావు వీడు? అసలు భోక్తే కాడు వీడు, అసంగుడు కదా. అసంగుడు ఎందుకయ్యాడు? జ్ఞః తెలుసుకునేవాడు. తెలుసుకునేవాడు తెలుసుకోవడమే ఉంటుంది తప్ప సంబంధం ఉండదు. సో కనుక ఇప్పుడు సంబంధం ఏర్పడాలి అంటే వీడు భోక్త అవ్వాలి, ప్రధాన కార్యమైనటువంటి జగత్తు భోక్తించాలి. వీడు చేతనుడు కనుక అర్థి, జ్ఞహ కనుక వీడు భోక్త కాడు నా అర్థి. పోనీ ప్రధానం ఇంకేదైనా కారణం చేతను భోక్యం అవుతుందంటే అది భోక్యం కాదు. ఇతరోపి ప్రధానము కూడా నా వా భోక్యము కానే. కాబట్టి వీడు వీడు భోక్త కాడు, అది భోక్యము కాదు. అటువంటిప్పుడు భోక్తులు భోక్య సంబంధము వస్తుంది. అప్పుడు ఈ ప్రధానము ముక్తబంధుల కొరకు వాళ్ళ భోగం కొరకు ఇది పరిణమించింది అనేటువంటి మాట అర్థం లేని మాట అవుతుంది. మంచి అక్కడికి ఆ శ్లోకాన్ని నిర్వహించాం. విశేషోక్తబద్ధానాం అది కనెక్ట్ చేసుకోవాలో తెలియదు చెప్తా, కనెక్ట్ చేసుకోవాలి. వికారే వినయుజ్యతే పక్కన అలా పెట్టుకోండి. రామకృష్ణ మఠ పుస్తకం కూడా కాదు. దీనికి రామకృష్ణ మఠ మహాత్ములు ట్రాన్స్లేషన్ బాగా చేశారు. నేను అప్పుడు చూసాను. తర్వాత మన సీతారామాది శంకర ట్రస్ట్ బుక్ కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడ ఏం చేశారంటే కింద నాకు ఎదుర్కొండగా ఆయన దగ్గర టేక్ ఉంటుంది, నాకు కనబడుతూ ఉంటుంది. ఈ శ్లోకం కంటే కఠినంగా ఉంటుంది. ఆ శ్లోకంలో ఒకప్పుడు సహాయం ఉంటుంది ఎవడికి, బాగా దృఢంగా సంస్కృతంలో దిగ్గ అయిన వాడికి సహాయపడతాడు ఆయన. సంస్కృతం తప్పు వచ్చిన వాడికి ఏం సహాయపడదు. అందుకంటే శ్లోకం చూసుకుంటే పోతుంది రానిపిస్తుంది. ఆ టేకని ఆయన ఎవరో మహాత్ములు ఒప్పించడం కూర్చొని తెలుగు చేసి పెట్టారు. ఆయన శ్లోకానికి ప్రతిపదార్థం కానీ తాత్పర్యం కానీ రాయిపోయారంటే ఆ పని మోస్తరుగా చేసి కేక్ అంతా రాసేసారు. అక్కడ ఏదో ఏదో సంథింగ్ చేస్తారు. అది ఏం ప్రచురితం అయింది బాగుంది. ఇప్పుడు సాంఖ్యశాస్త్రే అపి సాంఖ్యశాస్త్రమునందు కూడా పురుషస్య పురుషుడు అవికారత వికారము లేనివాడు కనుక షష్ఠీకి ప్రథమార్థం వస్తుంది. అద్వాత్ అని వచ్చినప్పుడు అద్వాత్ కింద తీసుకోవాలి. ఓకే ప్రధానస్య ప్రధానమునకు వారాధ్యం ఇతరుని కొరకు పరిణమించుట అనేది నా యుక్తం పోసగలు. ఇప్పుడు ప్రధానం పరిణమించింది దేనికోసం? పురుషుని యొక్క భోగం కొరకు పరిణమించింది అని కదా మీరు చెప్పింది. పురుషుడు వికారము గలవాడా లేనివాడా? వికారము లేనివాడు అన్నమాట. వాళ్ళే చెప్తారు అద్వైతులు ఎవరు చెప్తారు. పురుషుడు అంటే ఆత్మకి వికారం ఉండదు అని చెప్తారు. ఎవరో వికారం అంటే తెలుగు వికారం కాదు. మామూలుగా తెలుగులో ప్రసిద్ధంగా కొంతమంది అలా అర్థం చేసుకుని క్లాస్ అంతా అయ్యాక ఆత్మక వికారం లేదని ఇంటికి వెళ్ళి అదిలో మొత్తం బాధ అంతా కూడా వికారం అంటే మామూలుగా ఎప్పుడు
ఏదో సరైన వస్తువు తినకపోతే కావాల్సింది. అలా ఆ తెలుగు కారణం మొత్తం పరమంతాలను తీసుకెళ్ళి స్వామికి చెప్పారు ఆత్మ కావాలని. ఏమిటి విషయాలు అంటే అంటే వీడికి వికారం రాదని కాదు, వికారము అంటే బాగుంది. ఇప్పుడు మీకు మనస్సు ఉల్లాసంగా ఉందనుకోండి, ఎవడో వచ్చేదో ఉంటాడు, మీ మనస్సు అంతా కలిచి వేసినట్టు అయిపోతుంది, దానికి వికారం అవుతుంది. అందుకే మనం వాంతి చేసుకోవడం అది కాదు. దేహంలో కూడా వికారం వస్తే అలా ఉంటుంది, ఇక్కడ వికారం అంటే మార్పు రావాలి. ఇప్పుడు పురుషుడు అసంగుడు, కూటస్థుడు, చైతన్యం, దాంట్లో మార్పు రాదు, అది అవికారి. ఈ మాట వేదాంతులు ఎలాగో చెప్తారు, మీ సాంఖ్య శాస్త్రంలో కూడా అలాగే చెప్తారు, పురుషుడు అవికారి. మరి పురుషుడు అవికారి అయితే ఆ పురుషుని యొక్క భోగము కొరకు ఈ ప్రధానము పరిణమించినది అనే మాట ఎలాగో చెప్తుందండి, కుదరదు కదా, దాని మొహం చూస్తే తెలియట్లేదు, కుదరదని. వికారేపి, పురుషుడికి వికారం ఉంది అన్నప్పుడు కూడా అంటే మీరు ఏం చేయాలి, మీ ఆలోచన మార్చేయాలి. పురుషుడికి వికారం లేదు, అసంగుడు అంటే ఈ ప్రధానం యొక్క పరిణామము అసంగుడు లేదు కనుక పురుషుడికి వికారం ఉందయా, ఆయన భోక్తే, ఆయన కోసమే ప్రధానం పరిణమించింది అని అన్నట్లయితే అలా చెప్పినా కూడా వికారే సత్యం, వికారం ఉన్నది అన్నప్పుడు కూడా నయుజ్యతే యుక్తియుక్తంగా ఉండదు. ఎందుకో తెలుసిన, ఎందుకు యుక్తియుక్తంగా ఉండదో తెలిసిన, పురుషుడు అనిత్యుడు అవుతాడు, ఏది వికారము గలదియో అది వినాశి అవుతుంది, నశిస్తుంది. వికారం వస్తుంటే నశించిపోదు, మార్పులు వస్తుంటే అవుతుందండి నశించిపోతుంది. అలా 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 మార్పులు వచ్చేస్తుంటాయి, వచ్చేస్తుంటే ఏమవుతుంది నశించిపోతుంది. గుండె చక్కగా కొట్టుకునేది 100% కొట్టుకునేది 50% కొట్టుకోవడం, ఆ తర్వాత 20% కొట్టుకుంటుంది అని వాళ్ళు లెక్కలు వేస్తారు. ముందే 20% కొట్టుకుంటుంది, లివర్ 10% పనిచేస్తుంది. మరి ఇన్ని వికారాలు అలా వచ్చేస్తుంటే ఏమవుతుంది నశించిపోతుంది, లివర్ లివర్ కాకుండా అయిపోతుంది. అంటే ఏంటంటే అది ఫిల్టర్ చేయదు, అలా ఉంటుంది, ఒక దగ్గర ఉంటుంది తప్ప దేహంలోనే ఇంప్యూరిటీస్ ఫిల్టర్ చేయదు. అలాగే గుండె అది లబ్డబ్బున రక్తం అంతా పంపించాల్సింది పంపించింది, ఇంకే ఇలా ఇలా ఉంటూ ఉంటుంది, అంటే ఒకసారి రక్తాన్ని ఇటు ఎక్కువ వరకు వస్తుంది, అందుకని ఇంకేం చేయదు, అప్పుడు ఏమవుతుంది నశించింది. కాబట్టి వికారము కలది నశిస్తుంది. పురుషుడికి వికారం ఉందను అంటే పురుషుడు నశిస్తాడు. ఇంకా పురుషుడు నశిస్తే ఇంకా ఏ పురుషుడి కోసం ఈ ప్రధాన పరిణామాన్ని చెంది జగత్తవ్వాలి. కాబట్టి పురుషుడికి వికారం ఉంది అంటే ప్రకృతికి పరిణామం పొసగదు అని దానించి తప్పించుకోవడం కోసం వికారం ఉందను అంటే మూలఛేదం ఉంటుంది, అసలు ఏది లేదు. కాబట్టి అది కూడా యుక్తియుక్తము కాదు. ప్రధానస్య చ పారాథ్యం పురుషస్యావికారత అమూర్తం సాంఖ్యశాస్త్రేపి వికారేపి నయుజ్యతే. పూర్వం మహర్షులు ఇలా ఉంటారు, వాళ్ళు తత్వాన్ని పెంచుకోవాలనే కోరిక కలవాలి. వాళ్ళు ఏం చేసేవారంటే కూర్చుని చర్చ చేసుకుంటారు. ఇప్పుడు మనం చేస్తాం ఆ పని, ఏం చర్చ చేస్తారు మీరు ఊహించుకోండి. మీరు నలుగురు పురుషులు జాయిన్ అయ్యారనుకోండి, ఏం చర్చ చేస్తారు, ఏదో స్టాక్ మార్కెట్లో లేకపోతే కొత్తగా మార్కెట్లో వచ్చిన కార్డుల గురించో లేకపోతే ఇన్వెస్ట్మెంట్ గురించో తెలంగాణ గురించో లేకపోతే ఏదో పెళ్లికి వెళ్ళడం గురించో ఏదో చర్చ చేస్తారు. నలుగురు స్త్రీలు కలుసుకున్నారు అనుకోండి, ఏదో కూర ఉండారు ఆభరణాలు లేకపోతే చీరలు వీటి గురించి లేకపోతే అలాంటి రెండు పిల్లలు వీటిలా గురించి ఏదో చేసి ఉంటుంది. నలుగురు సాధువులు కలిశారు అనుకోండి, మీ ఆశ్రమం పక్కనే ఒక అలగానికి కానిస్తారు ఉంది, అది ఏమైందా అని అంటారు. ఓ సాధువు ఇంకో సాధువు అంటే కొనిద్దాం తీసుకున్నాను, వాళ్ళు ఇంకా కట్టించలేదు వేరానికి చూడు, అది వాళ్ళు ఎవరో కొనేసి పోతారు, నువ్వే కొనాలి అంచేత వాళ్ళు బేరం పెట్టకపోయినా నువ్వు అవసరమైతే ఇంకొక కొన్ని సప్తాహాలు ఎక్కువ చేసి కొంత మూట కట్టి వాళ్ళకి ఆశ కల్పించి ఆ రకం కూర్చేసుకోవాలి. కూర్చేసుకుని అక్కడ ఏదైనా ఒక దేవాలయం పెట్టాలి. ఏం దేవాలయం కట్టే వాళ్ళు అయితే కట్టలేదు, నువ్వు దేవాలయం ఒకటి కట్టు,
ఏ దేవాలయం ఉందండి? శివాలయం. మా ఊళ్ళో శివాలయం ఉందండి బాబు అంటే ఏ శివాలయం ఉంది? ఉమామహేశ్వర ఆలయం. ఓకే, నువ్వు కాశీ విశ్వేశ్వర ఆలయం మొత్తానికి ఏదో ఒకటి కొత్తపడి ఒకటి చేయాలి అని ఈ చర్చ. రియల్ ఎస్టేట్ చర్చ తప్ప ఇంకే చర్చ. అందుసేపు సన్యాసులు కలిసి అంటే రియల్ ఎస్టేట్ చర్చ. ఆశ్రమాలను పెంచుకోవడం పూర్వం పాపం వాళ్ళు అలా ఉంది కదా. ఏమయ్యా ఈ జగత్తు సత్యమంటావా మిచ్చంటావా అంటే ఒకడు మిచ్చట ఏడా మిచ్చటా ఏముంటుంది ఏమైనా అనుకుంటుంటే మిచ్చటే ఒప్పుకోం సత్యమే. మరి సత్యం అయితే ఎలా వచ్చిందంటో అలా పుట్టిందంటావా లేదంటే పుట్టిందనుకో ఎలా పుట్టిందంటావు ఎలా పుట్టిందంటే ఈ జగత్తు సత్పరకృష్ణ గుణాలు కాబట్టి ప్రధానమంత్రి అలా అది చర్చ. కారణ విచారము కారణ విచారము కార్య విచారము కొన్ని ఉన్నాయి. కారణ విచారం వల్ల వైరాగ్యం కలుగుతుంది, సంసారం ఆసక్తి తగ్గుతుంది. కారణ విచారం చేస్తే కార్య విచారం చేస్తే ఉన్న వైరాగ్యం కూడా ఊగిపోతుంది, సంసారం ఉందో ఆసక్తి బాగుంది. కాబట్టి కారణ విచారం చేయాలి. ఇక్కడ ఈ కారణ విచారం చేసుకుంటాం. శ్వేతాశ్వతం ప్రశ్నకు ఎలా మొదలవుతుందో తెలుసుకోండి. అది మొదలవడమే ఓ నలుగురు మహర్షులు ఒకటి కూర్చున్నారు, వాళ్ళు చర్చ మొదలుపెట్టారు. ఒకడు ప్రశ్నించాడు ఈ జగత్తు ఎలా పుట్టింది ఎక్కడి నుంచి పుట్టింది ఏం ప్రశ్నించాడు అని అలా నేను తీసుకుంటాను. బ్యాక్గ్రౌండ్ అంతా మీకు ఎవరి నుంచి బాగా క్లియర్ చేసి పెట్టాను కాబట్టి శ్లోకం సరళంగా అనిపిస్తుంది. బ్యాక్గ్రౌండ్ అంతా చెప్పకపోతే శ్లోకం కష్టంగానే ఉంది. ప్రధానస్య అచిత్య ప్రధానస్య ప్రధానము అచిత్వత చైతన్యము లేనిది కనుక అనగా జడము కనుక పురకృతే ప్రధాన వికారమైన జగత్తునకు పురుషస్య చ అసంగులకు పురుషులకు సంబంధానుపత్తేశ్చ ఆయన చెప్పిన విధముగా సంబంధం పుసరదు కనుక తదర్థత్వం మిథ పరస్పరము తదర్థత్వం దాని కొరకు ఉద్దేశించినది అవుత అనగా జగత్తు పురుషుని కొరకు పురుషుడు జగత్తు కొరకు ఉద్దేశించినావు అంత అయుక్తం తగదు పొసగదు. ఇప్పుడు పురుషుడికి ప్రకృతికి సంబంధం ఉండాలండి. సంబంధం లేదు. సంబంధం ఉంటే ఈ ప్రకృతి జగత్తు రూపంగా వీడి కోసం పరిణమించింది అని తాదర్థ్యాన్ని చెప్పచ్చు. తాదర్థ్యం అంటే ఇది దానికోసం ఉంది అని చెప్పచ్చు. సంబంధం ఉండాలి. ఇప్పుడు ఈ భార్యాభర్త సంబంధం ఉంటే వీడు ఆవిడ కోసం ఉద్యోగం చేస్తున్నాడు, ఆవిడ వీడి కోసం భోజనాన్ని తయారు చేసింది అని ఏదో చెప్పగలుగుతారు. అసలు సంబంధం ఉండదా? ఏ సంబంధం లేదు. ఏమీ సంబంధం లేని చోట తాదర్థ్యం ఎలా చెప్తారు? తాదర్థ్యం కూడా నేను పోనీ సంబంధం చెప్తామంటే చెప్పాం కదండి పైన సంబంధం పోసగదని ప్రధానము జడమని పైన చెప్పాడా. కాబట్టి పరస్పరము సంబంధమే పోసగనప్పుడు ఒకటి మరి ఒక దాని కొనుక్కు ఉన్నది అనే మాట అనే అనే ప్రతిపాదనము అయుక్తము యుక్తియుక్తము కాదు. ఫాలో అవుతున్నారండి శ్లోకాలు. ఒకసారి అనేసిద్దాం. సంబంధానుపత్తేశ్చ ప్రకృతే పురుషస్య చ యుక్తం తదర్థత్వం ప్రధానస్యాచిత్వతః ఇదోత్పత్తం వినాశిత్వం.
జ్ఞానమాత్రే చ పూర్వవతి నిమిత్తేర్పనిర్మోక్షః ప్రసజ్యతే. క్రియోత్పత్తౌ పురుషుని యందు క్రియ పుట్టినచో ఆ క్రియ పుట్టగా వినాశత్వం వినాశము పొందుట అవును. ఇప్పుడు పురుషుని యందు వికారము లేదు అన్నాం, పురుషుడు అవికారి అసలు. సపోజ్ పురుషుని యందు క్రియ పుట్టింది, కదలిక పుట్టింది అని మీరు అన్నారనుకోండి, అలా చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే పురుషుడికి ప్రకృతితో సంబంధం ఉందా అని మీరంటే ఆ సంబంధాన్ని బట్టి పురుషుడిలో చలనం ఉండాలి, అప్పుడే సంబంధం వస్తుంది. లేకపోతే ఎక్కడి నుంచి వస్తుంది? జడంతో సంబంధం ఎలా ఉంటుంది? ఏదో పట్టుకోవడమో ముందు ఏదో చేయాలి దాన్ని. కాబట్టి పురుషుని ఎందు క్రియ ఉన్నది, కర్తృత్వాలు వస్తాయి క్రియతో ఉంటే. క్రియ పుడుతుంది ఆత్మ ఎందు చైతన్యం ఎందు క్రియ పుడుతుంది అని మీరు అంగీకరిస్తే, అది స్వీకరిస్తే ఆ పురుషుడు కూడా నశించిపోతాడు, ఆ పురుషుడు ఉండడు, వినాశాన్ని పొందుతాడు. ఎందుకంటే పాలల్లో చలనం వస్తే ఏమిటవుతుంది, వెలుగు వస్తుంది కానీ పాలు నశిస్తాయి, ఇంత పాలు ఉండవు. నేను తోడుపెట్టేసిన తర్వాత కాగి తింటున్నావు అంటే ఇంకేముంది, పాలల్లో వికారం వచ్చేసింది, మార్పు వచ్చేసింది అంటే పాలు నశిస్తాయి. అలాగే పురుషుడిలో కూడా వికారం వస్తుంది, క్రియ పుడుతుంది అని మీరంటే పురుషుడు నశిస్తాడు. పురుషుడు నశిస్తే ఈ ప్రధానం ఎవరి కొరకు పరిణామాన్ని చెందుతున్నట్టు, జ్ఞానమాత్రే చ పూర్వవత్. జ్ఞానమాత్రే చ పురుషుడు కేవలము జ్ఞానమే అన్నట్లయితే పూర్వవత్, పైన చెప్పినట్లుగా సంబంధము కొసగదు. పురుషుడు కేవల జ్ఞాన స్వరూపుడు, ఆయనలో క్రియమే రాదు కాబట్టి పురుషుడికి వినాశం ఉండదు అని మీరంటే మరి అయితే ఇంకా పురుషుడికి ప్రకృతితోటి సంబంధము కొసగదు. కాబట్టి ఉభయతో పాశారజ్జు, వీడు ఇటు కదిలితే అటు పిలుచుకుంటుంది, అటు కదిలితే ఇటు పిలుచుకుంటుంది, మొత్తానికి బంధానికి బయటపడలేడు. అదే ఈ ఆర్గ్యుమెంట్ నుంచి బయటపడలేడు. ఈ సాంఖ్యవాదుల యొక్క అర్థమంత అలా ఉంటుంది. నిర్నిమిత్తే ప్రధానమునకు నిర్నిమిత్తే, నిమిత్తము లేకుండా పరిణమించే పక్షంలో అనిర్మోక్ష, పురుషులకు మోక్షము లేకుండా ప్రసజ్యతే, వచ్చిపడును. ప్రసజ్యతే అంటే ప్రసక్తమగును సంస్కృతం, అలాగే ఆ పదానికి అర్థమే చెప్తే ప్రసక్తమగును అంటే బాగా శాస్త్రాన్ని అధ్యయనం చేసిన వాళ్ళకి అర్థమవుతుంది. కొంచెం సంస్కృతం దాని వాళ్ళకి ఏమర్థమవుతుంది, దానికి తెలుగు పెట్టాలిగా అనువాదం చేసి వాడికి ఇలాంటి కష్టాలు ఉంటాయి. ప్రసజ్యతే అంటే ప్రసక్తమగును, దాన్ని తెలుగు ఎలా చెప్తారు పండితులు, ప్రాచీన పండితులు తెలుగు ఎలా చెప్తారంటే వచ్చి పడు అని చెప్తారు. అంటే మన ఒళ్ళో మన గొప్ప బాబు అయినట్టు వచ్చి పడుతుంది. దీనికి ఒక చోట నేను తెలుగు రాశాను, దాపు నుంచు ఉదాహరణ చెప్తా, ఒక చోట దాపు నుంచు బాగుందండి, దాపు నుంచు అది గుర్తొచ్చి మీకు కథ చెప్తాను. కాబట్టి ప్రధానము ఏ నిమిత్తం లేకుండా, ఏ హేతువు లేకుండా తనంత తానుగా క్షోభను పొందేసి కదలికను పొందేసి జగత్ అయిపోయింది అంటే, ఇప్పుడు పురుషుడు ఉన్నాడు కదా, పురుషుడికి జగత్తుతోటి సంబంధమే బంధం. ఏమండి ఇప్పుడు ఈ ముక్తు పురుషుడు ముక్తుడుగా ఉంటాడు, ఏ నిమిత్తం లేకుండా ప్రధానం కదిలిపోయి జగత్తు వచ్చేసింది అంటే ఆ జగత్తుతోటి పురుషుడికి సంబంధం వచ్చేసింది అంటే, నిమిత్తం లేకుండా సంబంధం వచ్చింది అంటే ఆ సంబంధము ఇంకో నిమిత్తం ద్వారా పోవుట అనేది ఉండదు. ఒక నిమిత్తం ద్వారా సంబంధం వస్తే మరో నిమిత్తం ద్వారా ఆ సంబంధాన్ని పోగొట్టుకుని వీడు ముక్తుడు అవ్వచ్చు.
నిమిత్తం లేకుండా వచ్చేసింది అంటే అది ఇంకెలా పోతుంది, వేరే నిమిత్తం వల్ల పోయే ప్రసక్తి ఉండదు. అప్పుడు వీడికి మోక్షం అనేదే ఉండదు. మోక్షమే లేదు అనే పరిస్థితి దాపురిస్తుంది ప్రసజ్జీయతే. కాబట్టి ఏ నిమిత్తం లేకుండా ప్రధానంలో క్షోభ వచ్చేసి జగత్తు వచ్చేసింది అనే మాట కొసగదు. కాబట్టి ఒక నిమిత్తాన్ని పెట్టుకోవాలి, ఆ నిమిత్తమే ఈశ్వరుడు అని. అది ఈశ్వరుడు నిమిత్తం, ఈశ్వరుడు నిమిత్తంగా ఈ ప్రధానము పరిణమించింది. వాళ్ళు ఒప్పుకోరు, సాంఖ్యులు ఒప్పుకోరు, పతంజలి ఏమన్నాడంటే నేను ఒప్పుకున్నాను, అంతే తేడా. ఈశ్వరుడు నిమిత్తంగా పరిణమించింది అని నేను ఒప్పుకున్నాను, ఆ మార్పు చిన్న మార్పు చేసుకున్నాను అనుకున్నాను. అంటే వెంటనే అయితే ఈశ్వర కౌన్ హోతా హై అని నెక్స్ట్ ప్రశ్న. ఈశ్వరుడు నిమిత్తంగా వచ్చిందంటే మరి ఈశ్వరుడు ఎవరు? ఈశ్వరుడు ఎవరో చెప్పాలి కదా. ఈశ్వరుడు నిమిత్తంగా వచ్చిందండి. ఆయన ఏం చెప్పాడంటే, మనందరం పురుషులు ఉన్నాం కదా, అందరూ పురుషులు కదా, జీవులందరూ పురుషులు, ఇంకొక స్పెషల్ పురుషుడు ఈశ్వరుడు అని చెప్పాడు. ఈశ్వర పురుష విశేష స్పెషల్ పురుషుడు ఈ పురుషుడు ఈశ్వరుడు. స్పెషల్ అంటే ఏమిటి? జీవులకి ఈశ్వరుడికి స్పెషల్ ఏముంటుంది అంటే హృదయంలో చిత్తం ఉంటుంది, మనస్సు. వీళ్ళందరూ మనస్సు, యోగం అంటే మనస్సు. ఊరికే దేవుడు అని పైపై అంటారు, కానీ వచ్చి మళ్ళీ మనస్సులోకి వచ్చేస్తారు. ఇది మాట వరుసకి దేవుడు అంటారు, కానీ మళ్ళీ మనస్సులోకి వచ్చేస్తారు. మనస్సు మీద ఉంటుంది వాళ్ళ ఫోకస్ అంతా కూడా మనస్సు మీద ఉంటుంది. సో కర్మ చేసేవాడికి ఫోకస్ అంతా కర్మ మీద ఉంటుంది, ఆ కర్మ మీద ఉంటుంది ఫోకస్. దేవుడని ఊరికే అంటాడు, ఎందుకంటాడంటే ఈ కర్మకి దేవుడే అనే ఒక కనెక్షన్ పెట్టకపోతే ఈ కర్మ ఎందుకు చేస్తున్నట్టు వ్యర్థం కదా అని అలాంటి పరిస్థితి రాకుండా ఉండడం కోసం దేవుడి కోసమే కర్మ చేస్తున్నాను అని మాట వేసి ఆ దేవుడి నుంచి మర్చిపోతాడు, మర్చిపోయి కర్మ చేసేస్తాడు. ఫోకస్ ఏమోని, దేవుడి మీద ఫోకస్ ఉండి కర్మ మీద ఫోకస్ ఉండొచ్చు కదా, రెండింటి మీద ఫోకస్ ఉండదు, ఏదో ఒకదాని మీద ఉండదు. దీని మీద ఉంటే దాని మీద ఉండదు, దాని మీద ఉంటే దీని మీద ఉండదు, అది లెక్కది. ఆఖరికి 2 వేళ్ళు మీరు చూసినప్పుడు కూడా మీరు 1 వేలు చూసి ఇంకో వేలే చూస్తారు, కానీ అంత వేగంగా ఆ 2 జ్ఞానాలు కలగడం చేత మీకు మధ్యలో గ్యాప్ ఉన్నట్టుగా తెలియదు. కానీ మొత్తానికి ఒకదాని మీద ఫోకస్ ఉంటే రెండోదాని మీద ఫోకస్ ఉంటుంది. ఎనీవే పురుష విశేష శుద్ధంజలి, ఒక స్పెషల్ పురుషుడు ఈశ్వరుడు. ఏమిటండి ఆయన స్పెషల్ ఏమిటి చెప్పండి? అంటే మనస్సు, మన మనస్సులో సుఖ దుఃఖాలు మనల్ని బంధిస్తాయి. ఆయన మనస్సులో ఉండే సుఖ దుఃఖాలు వికారములు ఆయనని బంధించదు, అది స్పెషల్. మనస్సు ఉంది కానీ దాంట్లో ఉండే వికారములు, వికారములు వస్తూ ఉండడం, ఆ వికారములు బంధించడం, ఇది ఉండడం పురుషుడు. కాబట్టి చిత్త క్లేశ కర్మ ఆశయై అపరాముష్ట పురుష విశేష ఈశ్వర అంటూ ఒక సూత్రం పెట్టుకుని ఈశ్వరుని ఒప్పుకున్నాడు ఆయన. వీళ్ళు ఈశ్వరుని ఒప్పుకోరు, నిమిత్త కారణం ఈశ్వరుడు, యోగులకు నిమిత్త కారణం ఆయన, నిమిత్తంగా ఈ జగత్తు పుట్టిందని. అసలు నిమిత్తమే లేదన్నప్పుడు నిర్నిమిత్తే, అప్పుడు ఆ ప్రధానము నిమిత్తం లేకుండా అది జగత్తే సొత్తాడు. ఆ పురుషుడు వాడు మోక్షం రావడానికి అవకాశం లేదు. మోక్షానికి మీరు నిమిత్తం చెప్తున్నారు, నిమిత్తం ఉండదు. ఒక నిమిత్తం చేత జగత్తు పుట్టే బంధం వస్తే దానికి ఆపోజిట్ నిమిత్తం చేత మోక్షం వస్తుంది. బంధం నిమిత్తం లేకుండా వచ్చేసింది అనుకోండి, ఇప్పుడు దొంగ వచ్చి తాడు వేసి కట్టేసి పోయాడు అనుకోండి, అప్పుడు ఎవడో మక్కింటి వాళ్ళు పోలీసులు వచ్చి తాడు విప్పి విడదీస్తారు. అసలు దొంగ వచ్చి కట్టడంతో సంబంధం లేకుండా ఆ తాడు వాడంతటమే మిమ్మల్ని కట్టేసేయనుకోండి, ఇంకా మిమ్మల్ని ఎవరు విడిపించకండి, ఎవరు విడిపించి వాళ్ళు ఉంటారు. కాబట్టి మోక్షమే లేదు అనే పరిస్థితి దాపుతుంది. పోతే మోక్షం లేకపోతే లేకపోయింది అనుకోకూడదు, ఎందుకంటే వీళ్ళందరూ మోక్షవాదులు. వీటికి మోక్షశాస్త్రం అని దాని పేరే మోక్షశాస్త్రం. పోలేండి వేదాంతం మేము మోక్షం లేకుండా అట్టి పెట్టుకుంటాం అనుకోకూడదు మంచిగానే. అలాగే భోజనం లేకపోయినా కిచెన్ ఉన్నట్టుగా అలా ఉండదు, కిచెన్ ఉన్నట్టే భోజనం ఉంటేనే కిచెన్. కాబట్టి ఇది మోక్షశాస్త్రం కనుక మోక్షం లేదు అనే పరిస్థితి కుదరదు.
ధ్యేయోత్పత్తౌ వినాశిత్వం జ్ఞానమాత్రే చ పూర్వవత్ నిర్నిమిత్తే త్వనిర్మోక్షః ప్రధానస్య ప్రసజ్యతే న ప్రకాశ్యం యథోష్ణత్వం జ్ఞానేన ఇమం సుఖాదయః ఏకనీడత్వతో గ్రాహ్యాః శుక్కణాదాదివత్మనాం. కొంచెం గట్టి శ్లోకం. ఇప్పుడు అక్కడికి సాంఖ్యపక్ష నిరాకరణం అయిపోయింది. ఇప్పుడు కణాదపక్ష నిరాకరణంలోకి వస్తుంది. కణాదుడు అంటే వైశేషి, కణాద మహర్షి. ఆయనకి ఆ పేరు ఎందుకు వచ్చిందంటే కణములను తింటాడు. కణములు అంటే యాటమ్స్. అటామిక్ ఫిజిక్స్ ఉంది. ఇప్పుడు ఫిజిసిస్టు ఫిజిక్స్లో మళ్ళీ చాలా బ్రాంచెస్ ఉన్నాయి. ఆ దాంట్లో ఒక బ్రాంచ్ ఏమిటంటే కణములు, పార్టికల్ ఫిజిక్స్ అంటారు. పార్టికల్ ఫిజిక్స్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు పార్టికల్స్ తప్ప ఇంకేం లేదు. పార్టికల్స్ ఎప్పుడు పార్టికల్స్ ఆల్ఫా పార్టికల్, గామా పార్టికల్, బీటా పార్టికల్, ఎలక్ట్రాన్స్, న్యూట్రాన్స్, ప్రోటాన్స్, పాజిట్రాన్స్, న్యూట్రినోస్, క్వాసార్స్, అంటే ఏవేవో పార్టికల్. ఈ పేర్లు మనకు పేర్లే తెలుసు, మన ఫిజిక్స్ ఏం తెలుసు. ఈ పేర్లన్నీ ఉంటాయి. వాళ్ళు ఎప్పుడు పార్టికల్సే, రిసెర్చ్ పార్టికల్సే, లెక్చర్ చెప్పే పార్టికల్సే. వాడికి ఒక పేరు పెట్టారు, మీరు పార్టికల్స్ తిరిగి బతుకుతున్నారు. ఎందుకంటే తెల్లారు వేస్తే పార్టికల్సే. కాబట్టి వాడికి అలాగంటే ఆయన ఆ మహర్షి ఒక ఆయన, ఆయన పేరులో వెంకన్నో పుల్లయో ఏదో ఉంది, కానీ ఆయన బిందుచ్చారు. ఆ బిందే సెటిల్ అయిపోయింది. ఏమిటా బిందు? కణాదహ, పార్టికల్స్ తినేవాడు. కణాద, ఎప్పుడైతే కణాద మహర్షి ఆ వైశేషిక సూత్రాలను ప్రవచించినాడు, వాటికి ఎవరో భాష్యం వేశాయి. ప్రశస్త పాదాన్ని ఆయన రాసినటువంటి భాష్యం. ప్రశస్త పాదులు రాశాడు, నాకు గుర్తు ఇంకేం కూడా నాకు గుర్తు లేదు. కాబట్టి ఆ కణాద ఆది ఆ మహర్షి ఇంకో మహర్షి భాష్యం వేశాడు. వీళ్ళందరూ కలిసి ఒక సిద్ధాంతం ప్రవర్తించారు. ఏమిటి ఆ సిద్ధాంతం అంటే దానికే కణాదాది వాళ్ళ దారి. వాళ్ళ సిద్ధాంతం ఎలా ఉంటుందని ఇప్పుడు దాన్ని పట్టుకుంటున్నారు. ఉష్ణత్వం యథా ఏ విధముగానైతే ఉష్ణత్వం వేడి, అగ్ని యొక్క వేడి, న ప్రకాశ్యం అగ్ని యొక్క వెలుగు చేత ప్రకాశింపచేయబడదు. ఏకనీడత్వత ఒకే ఆశ్రయము కలవి అమ్ముట వలన. ఇప్పుడు అగ్ని వెలుగుతుంది, అగ్నిలో అగ్నిలో వేడి కూడా ఉంది. ఏమండి ఇప్పుడు అగ్నిలో ఉండే వేడిని అగ్నిలో ఉండే వెలుగు రెండింటి రెండు ఒకే అగ్నిలో ఉన్నాయి. ఏకనీడత్వత రెండు ధర్మాలు ఒకే అగ్నిలో ఉన్నాయి. కానీ అగ్నిలో ఉండే వెలుగుని తెలుపుడు చేసేటువంటి ఇంద్రియము కన్ను, అగ్నిలో ఉండే వేడిని ఆ ఇంద్రియం తెలుపదు. కన్ను తెలుపదు వేడిని, వెలుగునే తెలుపు. లేకపోతే వెలుగు తెలుసుకోండి కదా, అగ్ని యొక్క వెలుగు తెలుసుకోండి కదా. ఏ విధంగా వెలుగు తెలుస్తుందో అదే విధంగా వేడి కూడా తెలియచ్చు కదా, అంటే తెలియదు. సో వేడి తెలియాలి అంటే కన్ను పదికినాలి, వెళ్ళి వేరే ఇంద్రియం కావాలి. ఏమిటా ఇంద్రియము? చర్మం. చర్మం చేత వేడి తెలుస్తుంది, కంటితో వెలుగు తెలుస్తుంది, అదొక అర్థం. లేకపోతే ఇంకో రకంగా ఇప్పుడు అగ్ని యొక్క వెలుగు ఘటాన్ని పటాన్ని ప్రకాశింపజేస్తుంది. ఇది ఘటము, ఇది పటము అని ప్రకాశింపజేస్తుంది. ఆ వెలుగు చేత ఘటపటాలు ప్రకాశ్యములు ప్రకాశింపజేస్తుంది, అంతే కదండి. అదేవిధంగా అగ్ని యొక్క వెలుగు, ఇగో ఇది అగ్ని యొక్క వేడి
అని అగ్ని యొక్క వేడిని ప్రకాశింపజేస్తుందా? ప్రకాశింపదు. ఇది మంట మండుతోంది అనే విషయం అగ్ని యొక్క వేడి వెలుగు చేతనే తెలుస్తుంది. కానీ ఈ మంట వేడిగా ఉంది అనే విషయము, ఆ వేడిని మన కంటికి అగ్ని యొక్క వెలుగు చూపిస్తుందా? చూపించదు. కాబట్టి ఉష్ణము కాంతి చేత ప్రకాశింపజేయబడదు. ఉష్ణం అంటే కంటితో చూసి కాదు, కనుక కాంతి ఉష్ణమును మీకు ప్రకాశింపజేయదు. ఘటాన్ని పటాన్ని వాటన్నింటినీ ప్రకాశింపజేస్తుంది తప్ప ఉష్ణాన్ని ప్రకాశింపజేయదు కాంతి. ఎందుకు ఈ సమస్య ఎందుకు వచ్చింది అంటే, ఈ ఉష్ణము ఈ ప్రకాశము రెండు ఒకే ఆశ్రయమును ఉండటం వల్ల. ఓకే ఓకే. ఇప్పుడు పురుషుడు ఉన్నాడు, ఈ పురుషుని యందు జ్ఞానము కలదు. జ్ఞానము చైతన్యము కదా, జ్ఞానము కలదు అంటే వ్యక్తి యందు జ్ఞానము కలదు. ఇప్పుడు ఆ జ్ఞానము ఆత్మయందు ఉంది. జ్ఞానము యొక్క అధికరణం ఏమిటి, జ్ఞానానికి ఆశ్రయం ఏమిటి? ఆత్మ. ఏ వైశేషికులు ఏమంటారంటే, సుఖ దుఃఖముల అధికరణము కూడా ఆత్మయే అంటారు. సుఖము సుఖము దుఃఖము ఇచ్చాద్వేషము ఇవన్నీ ఆత్మయందే ఉంటాయి అని వాళ్ళతో గోల వైశేషికుల యొక్క సమస్య. కాబట్టి ఇప్పుడు ఏదైనా తెలియాలంటే జ్ఞానం వల్ల తెలియాలి, ఆ జ్ఞానం ఆత్మయందు కాదు. సుఖ దుఃఖాలు తెలియాలి అంటే జ్ఞానం వల్లే తెలియాలి. జ్ఞానం లేకుండా సుఖ దుఃఖాలు ఎలా తెలుస్తాయి? తెలియదు కదా. సుఖం తెలిసినా దుఃఖం తెలిసినా జ్ఞానం వల్ల తెలియాలి. కానీ మీరేమంటున్నారు, జ్ఞానానికి ఆశ్రయం ఆత్మ, సుఖ దుఃఖాలకు కూడా ఆశ్రయము ఆత్మయే. ఎలా అయితే అగ్ని వేడికి వెలుగుకి రెండింటికి కూడా అగ్నియే ఆశ్రయం, ఏకనేనత్మత ఆశ్రయమైనట్టుగా సుఖ దుఃఖాలనే ఒకటి, అది ఒక యూనిట్కి తీసుకోండి, అంటే రెండు కలిపి ఒక యూనిట్కి తీసుకోండి. జ్ఞానం అనేది ఒకటి, ఈ రెండింటికి ఆత్మయే ఆశ్రయము అని మీరు చెప్తారు వైశేషం. ఈ రెండింటికి ఆత్మయే ఆశ్రయం అయితే ఆ జ్ఞానము అదే ఆశ్రయములో ఉండే ఆ సుఖ దుఃఖాలని ప్రకాశింపజేయలేదు. ఎలా అయితే అగ్ని యొక్క వెలుగు అగ్నిలో ఉండే వేడిని ప్రకాశింపజేయలేదో అదే విధంగా అప్పుడు ఏమైనా నువ్వు ఏమైనా పరిస్థితి ఎటువంటి పరిస్థితి వస్తుంది, వాడికి జ్ఞానం ఉంది కానీ వాడికి ఆ జ్ఞానం చేత సుఖ దుఃఖాలు తెలియబడవు అనే పరిస్థితి వస్తుంది. కానీ మన అనుభవం ఎలా ఉంది, సుఖ దుఃఖాలు తెలుస్తూ ఉంటాయి. కాబట్టి సుఖ దుఃఖములకు జ్ఞానములకు ఒకే ఆత్మ ఆశ్రయము అనే వాదము తప్పు. ఇది ఈ సిద్ధాంతము, ఈ నిరూపణము చాలా విలువైంది, చాలా విలువైంది. ముఖ్యంగా సంసారం గట్టిగా పట్టుకోవాలి. నేను మీకు చెప్తాను, ఒకసారి శ్లోకం అందాము. యథా ఏ విధముగానైతే ఏకనీయత్వత ఒకే ఆశ్రయమును కలిగి ఉండటం వలన ఉష్ణత్వం అగ్ని యొక్క వేడి ప్రకాశ్యం అగ్ని యొక్క వెలుగు చేత ప్రకాశింప చేయబడదు. అదేవిధముగా ఏవం ఇదే విధముగా సుఖాదయ సుఖదుఃఖములు ఏకనీడత్వత జ్ఞానముతో పాటుగా ఒకే ఆత్మయందు ఆశ్రయించి ఉండుట వలన జ్ఞానేన జ్ఞానము చేత అగ్రాహ్యాస్యు ప్రకాశింపజేయబడేది కావు అని వచ్చిపడుము. కణాద కణాదాది వర్త్మనం ఎవరికి చెప్పదు, ఎవరికి వైశేషిక సిద్ధాంతమును అనుసరించేవారు వాళ్ళకు అంటే మార్పు పాత్ వే అంటే ఇప్పుడు సుఖదు కానీ సుఖ దుఃఖాలు మనకి తెలుస్తున్నాయి. సుఖ దుఃఖాలు తెలుస్తున్నాయా లేదండి? తెలుస్తున్నాయి.
అంటే జ్ఞానము సుఖ దుఃఖములు రెండింటి యొక్క ఆశ్రయం వేరుగా ఉండాలి, వేరుగా ఉండాలి. రెండు ఒకటి అవ్వడానికి వీల్లేదు, ఒకే ఆశ్రయం ఉండడానికి వీల్లేదు. కాబట్టి జ్ఞానము యొక్క అధికరణము, అధికరణం అంటే ఆశ్రయమే ఆత్మ, అదే అందరూ ఒప్పుకుంటారు. వైశేషికులు కూడా ఒప్పుకుంటారు, వాళ్ళు జ్ఞానాధికరణం ఆత్మ అంటారు. జ్ఞానము యొక్క సోర్స్ ఆత్మ కాబట్టి ఇంకా ఆ ఆత్మ సుఖ దుఃఖాలకి ఆశ్రయం కాకూడదు. కాబట్టి సుఖ దుఃఖాలకు ఆశ్రయం వేరే ఉండాలి. ఇంకా వేరే ఉందండి, వేరు మనము అన్నీ అక్కడే ఉన్నాయి కదా, అది ఉంది వేరే ఉంది. ఏమిటి మనస్సు పక్కనే ఉంది మనస్సు, కాబట్టి ఆత్మ వేరు మనస్సు వేరు. కాబట్టి జ్ఞానం ఆత్మలో ఉంటే సుఖ దుఃఖాలు మనస్సులో ఉండాలి. కొన్ని సుఖ దుఃఖాలు ఆత్మలో ఉంటే జ్ఞానం మనస్సు అబ్బే మనస్సు జడ ఉంటే అలా కూడా జ్ఞానం ఆత్మలో పెట్టుకుని సుఖ దుఃఖాలు మనస్సులో ఉండాలి. సుఖ దుఃఖాలు మనస్సులో ఉన్నాయి అంటే ఆత్మ ఏంది లేవన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు ఎప్పుడైనా దుఃఖం వచ్చిందనుకోండి, మీకు దుఃఖం అంటే మానసికమైన దుఃఖమే ఉంటుంది. ఇప్పుడు ఫిజికల్ పెయిన్ గురించి చర్చలు ఉండవు. ఫిజికల్ పెయిన్ గురించి కూడా చర్చ చేశాను అంటే దాన్ని మానసిక దుఃఖంగా మీరు మార్చుకున్నాడని అర్థం. ఫిజికల్ పెయిన్కి ఏముందండి, బ్యాక్ పెయిన్కి పోవడం, మందు వేసుకోవడం. ఒక ఫిజికల్ పెయిన్కి మందు వేసుకుంటే మరో ఫిజికల్ పెయిన్ వస్తుంది, దానికి మందు వేసుకోవడం. అప్పుడు ఇంకో ఫిజికల్ పెయిన్ వస్తుంది, దానికి మందు వేసుకోవడం. అలా వేసుకుంటూ ఉండాలి. ఇంక శేష జీవితాన్ని మందులు వేసుకుంటూ గడిపేస్తాము అని ఒక ప్రతిజ్ఞ చేసుకుని ఒక ఇన్సూరెన్స్ పాలసీ ఒకటి సంపాదించి ఓ డాక్టరు ఓ హాస్పిటల్ ఓ మందులు షాపు ఓ ఫైల్ ఇంకో ఫైల్ ఒకటి ఫైల్ వీడి జీవితం అంతా ఫైల్లో ఉంటుంది. ఎందులో భగవద్గీత పుస్తకం పట్టడం ఎప్పుడో మానేసి ఇంకా ఫైల్ పట్టుకోండి. ఆ ఫైల్లో కాగితాలు దాగియర్లాగా అవన్నీ ప్రతివాడు ఇలా తిప్పి 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 అవి నల్లగా అయిపోయి ఆ అక్షరాలు మొత్తానికి తెలుస్తూ ఉంటుంది. ఇంకేమో ఈ 1986లో ఆపరేషన్ చేశారు, 1992లో సోలు వచ్చింది, 1994లో హైదు ఆర్టికల్ వచ్చింది, అలా వీడి హిస్టరీ అంతా ఈ నాలుగు పడుతుంది. అలా తీసుకోవాలి. బట్ ది పాయింట్ ఏంటి సార్, మా దేహం యొక్క నొప్పి దానికి మందు, ఆ మందు వేసుకుంటే సరిపడుతుంది. ఆ మందు కొంచెం జాగ్రత్తగా వేసుకోవడం, ఆహారాన్ని యోగ్యమైన విధంగా తీసుకుంటూ ఉంటే చాలామందికి దేహం యొక్క నొప్పి కవర్ అవుతుంది. మరికొంత నొప్పిని సహించడం ద్వారా ఇంకొకంత నొప్పి ఉంటుంది, మిగిలిన దుఃఖాన్ని అది తప్పదు. దేహం ధరించిన పాపానికి ఆ నొప్పి తప్పదు. ఇక్కడ చర్చది కాదు, ఇక్కడ మనస్సులో ఉండే దుఃఖము సుఖం, సుఖ దుఃఖాలు. కొన్ని సుఖం అడ్డు పెట్టుకుని దుఃఖాన్ని తీసే ఉపాయం చెప్పండి అంటే అలా ఉంటే రెండు ఉంటే లేదా రెండు పోతుంది. జార్జి మహారాజు బొమ్మ కావాలి కానీ ఆ నాణ్యం దోచుకున్నా పొద్దుకే ఉండొచ్చు, బొమ్మతో పాటు దోచుకోవచ్చు. కాబట్టి ఈ సుఖ దుఃఖములను రెండింటిని దుఃఖం పోగొట్టుకోవాలంటే సుఖాన్ని కూడా మీరు పక్కన పెట్టాలి. అప్పుడు ఆనందానుభవంలో ఉంటాను, మీకు ఏమీ నష్టమో దుఃఖం ఎలా పోతుంది. మీకు ఏదైనా దుఃఖం ఉందనుకోండి ఎలా పోతుంది, ఎలా పోతుంది అంటే చూడండి, లోకంలో దుఃఖం పోయే ఉపాయాలు జనులు ఎంత తలకిందులుగా ఎంత ఘోరంగా చెప్తారంటే అలా చెప్పేస్తున్నారు, చెప్పేయగలుగుతున్నారు అంటే దాన్ని బట్టి జనులు ఎంత అజ్ఞానాంతంగా ఉండిపోతున్నారు అని మనకు అవగాహన. నేను విని కుర్చీలోంచి కింద పడిపోయినంత పద ఇది నాకు అది వినే పద, అది ఒక ఇంగ్లీష్ ఎక్స్ప్రెషన్, ఫాలెన్ ఆఫ్ ఫ్రమ్ ది చైర్ అంటారు. అంటే నమ్మశక్యం కాదు చెప్పేస్తున్నాడని అర్థం. ఆయన అంటాడు, వీడు రాస్తాడు, నాకు ఈ మధ్యన ఇంట్లో కలహాలుగా ఉంటుంది, చాలా దుఃఖంగా ఉంటుంది, ఏదో బిజినెస్ కూడా బాగా నడవట్లేదు, దీని మీద మీ సలహా ఏంటో అడిగితే మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంత నేనండి, డేట్ ఆఫ్ బర్త్ ఎంత అంటే వీడు చెప్తే వాడు టక్ 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 ల్యాప్టాప్ ఉంటుంది క్యాల్కులేషన్ చేసి మీ పేరు ఏమిటంటే రామకృష్ణ అని చెప్తాను. అప్పుడు మీరు సలహా ఏమిటంటే మీ రామ స్పెల్లింగ్ ఏం రాస్తున్నారు, ఆర్యా ఎంఏ రాస్తున్నారు, అలా రాయబుద్ధి కానీ ఆర్ఏఏ ఎంఏఏ రాసుకోండి రామకృష్ణ. ఇంటి పేరు ఏమిటి, ఏదో వడల, వడల ఇంటి పేరు. స్పెల్లింగ్ ఏం రాస్తున్నారు, విఏడిఏ అండి, ఇంటి పైన అలా రాయండి.
WADA. ఓకే రావు రామకృష్ణ రావు ఆ రావు స్పెల్లింగ్ ఏం రాస్తుంది ఇంకేం రాస్తా ఉండి అందరూ రాసింది ఆర్జేఓ నో ఇంకా అలా రాయదు ఈ పేరు నుంచి ఆర్ఓ డబ్ల్యూ అని రాసుకోండి అలాగా వడల రామకృష్ణఓ అని రాసుకోండి అని రాసుకుంటే నీ కష్టాలు అన్నీ తీరిపోయి నువ్వు యూస్ బాగుంటుందని చెప్తున్నాడు ఇది టీవీ ప్రోగ్రామ్ ఇది వినేప్పటికీ నేను రుచి రోజు కింద పడిపోయాను అంత మరీ అయ్యో ఇదే కృష్ణుడు ఇంత మరీ వింటే వితారం వస్తుందని చెప్పేసి సలహా ఇవ్వాలి ఇంకా ఎస్ట్రాలజర్స్ ఈ జమ్ స్టోన్ అవి వాళ్ళతోటి వాళ్ళు బిజినెస్ వీలు పెట్టేసుకుని ప్రతి ఆస్ట్రాలజర్కి ఒక బిజినెస్ తీరు పెట్టేసుకుని జమ్ స్టోన్స్ తోటి అయితే రుద్రాక్షంతో జమ్ స్టోన్తో ఏదో ఒక దాంతో వీలు పెట్టేసుకుని ఇంటర్ డిసిప్లిన్ పెట్టేసుకుని నీకు ఈ నష్టం వచ్చింది ఈ నక్షత్రం ఉంది కాబట్టి ఈ జమ్ము పెట్టుకో మిక్స్డ్ 9 ఉంటాయి 9 జమ్స్ తోటి 1 పెట్టుకోవచ్చు 2 పెట్టుకోవచ్చు 3 పెట్టుకోవచ్చు అలాగే ఎన్ని కాంబినేషన్స్ వస్తాయంటే అవి బిలియన్స్ ఆఫ్ కాంబినేషన్స్ ఏదో ఒక అమ్యూనేషన్ చెప్తూ ఉంటాడు ఆ సందర్భానికి తగ్గట్టుగా చెప్తూ ఉంటాడు ద్వాదశ లవణ చికిత్స అన్నట్టుగా అంటే 12 లవణాలే ఉంటాయి హోమియోపతిలో 12 ఉంటాయి పళ్ళలో వింటే పాపం చాలా ఫీల్ అయిపోతారు 12 లవణాలు ఉంటాయండి ఆర్చితంగా కాదు డయాబెటీస్ అయినా ఇంక వేరే ఉండవు అవే ఉంటాయి ఓ వ్యోమతి దట్ ఈస్ హోమియోపతి కొంచెం స్వామీజీ దీని మీద చాలా చక్కటి కామెంట్ ఒకటి మాస్ చేశారు చాలా అబ్జర్వేషన్ చాలా సూక్ష్మగ్రాహి ఆయన ఏమన్నారంటే హోమియోపతి ఈజ్ నాట్ ఎ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ బట్ ఇట్ ఈస్ ఎ మెథడ్ ఆఫ్ క్యూర్ ఇట్స్ ఎ మెథడ్ ఆఫ్ క్యూర్ అంటే అది వేసుకుంటే కొంతమంది తగ్గుతుంది కానీ దాంట్లో మెడిసిన్ ఏమి ఉండదు మెడిసిన్ ఏమి ఉండదు దాని మీద ఆయన ఇంత పొడుగు చెప్తారు మెడిసిన్ ఏమి ఉండదు వాడు ఏం చేస్తాడంటే ఒక డ్రాప్ తీసుకుంటాడు ఒక డ్రమ్ములో వేస్తాడు ఆ డ్రమ్ ఒక డ్రమ్ము నీళ్ళలో వేస్తాడు వేసి 24 గంటలు తిప్పుతాడు దాంట్లో తిప్పుకోవాలి అయ్యా తిప్పుతాడు అది పొటెన్సీ 50 ఈ డ్రమ్లోంచి ఒక డ్రాప్ తీసుకుంటాడు 24 గంటల తర్వాత పక్కన మళ్ళీ పెద్ద డ్రమ్ములో నీళ్ళలో వేస్తాడు ఆ డ్రాప్ అది ఇంకో 24 గంటలు తిప్పితే దాని పొటెన్సీ డబుల్ అవుతుంది ఇప్పుడు 100 ఏముంది దాంట్లో మళ్ళీ దాంట్లో డ్రాప్ తీసుకుంటాడు ఇంకో డ్రమ్లో వేస్తాడు వేసి 24 గంటలు తిప్పుతాడు దాని పొటెన్సీ 200 అంటే బాగా వ్యాధి ముదిరిపోతే ఇస్తాడు అన్నమాట మెడిసిన్ తక్కువ అయిపోతుంది ఏదో మెడిసిన్ ఏదో మెడిసిన్ బట్ ఇట్ ఇస్ ఎ ప్యూర్ ఇట్ ఇస్ ఎ మెథడ్ ఆఫ్ ప్యూర్ బట్ దేర్ ఇస్ నాట్ ఎ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ స్వామీజీ చెప్పడం ఆయన ఒకసారి హోమియోపతి మెడిసిన్స్ ప్రిపేర్ చేసి దానికి ఎవరో తీసుకెళ్ళారు అది చూశారు ఆయన చూసి దేవుడు అదేవిడ దేవుడు అడిగి తెలుసుకుని ఇంకా అప్పటి నుంచి క్లాస్లో చెప్తూ ఉన్నారు అది మెడిసిన్ అయోనైజ్ అయోనైజ్ అంటే మరి ఎలక్ట్రోకెమిస్ట్రీ ఎవరైనా చెప్పాల్సి ఉంటుంది ఇంకే మనం ఊహించడం కనుక ఎలక్ట్రోకెమిస్ట్రీ చెప్పాల్సి ఉంటుంది ప్రాపర్టీస్ ఆఫ్ డైరెక్ట్ సొల్యూషన్స్ ఇవేవి ఉన్నాయి దాంట్లో దేంట్లోనూ ఇది ఫిట్ కాదు మొత్తానికి బట్ రోగం కూడా రోగాన్ని తగ్గితే చాలు మీ థీరీస్ రోగం తగ్గితే చాలు ఇదంతా ఎందుకు వచ్చిందంటే మెడిసిన్ దేహ వ్యాధికి మెడిసిన్ ఉంది సుఖ దుఃఖాల మాట ఏమిటి సుఖం గురించి ఎవడో అడగడు ఎవడో ఇంత సుఖం వచ్చేసింది ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారని ఎవడో అడగడు దుఃఖం మాట ఏమిటి అంటే సుఖ దుఃఖాలనే చెప్పాలి ఇటువంటి సలహా చెప్పామనుకోండి ఇలాగ అది
ఆ సలహా ఇలాంటి సలహాలు జమ్ స్టోన్ పెట్టుకో. ఒక ఆయన అదే చెప్పాడు, జమ్ స్టోన్ పెట్టుకుంటే ఏమవుతున్నాయని అడిగాను. అంటే ఆ సూర్యకిరణాలు కూడా చెప్పలేదు సూర్యుడు. నాకు గట్టి చెప్పేవాడు చెప్పరా, సూర్యకిరణాలు కూడా రిఫ్లెక్టెడ్, ఈ వాచి మీద కూడా రిఫ్లెక్ట్, అంతటా రిఫ్లెక్ట్ అవుతుంది, బాడీ మీద కూడా కొంత అబ్జార్బ్ అవుతుంది, కొంత రిఫ్లెక్ట్ అవుతుంది. ఏ మాట మాట్లాడుతున్నాం అండి, ఎలా ఉంటారు సార్, మరీ ఏదో మరీ ఏదో పలుకులు కూడా కాదు, పలుకులు వాళ్ళకు కూడా తెలుస్తుంది, రుద్రాక్షం కూడా ఏకబుద్ధ ఏకముఖి అలాగే. కాబట్టి ఇలాగా ఇది దిస్ కైండ్ ఆఫ్ సొల్యూషన్ ఫర్ దుఃఖ, ఇది వర్కౌట్ కాదు. మీరు అలా చెప్పగలరు, మీరు చెప్పండి నాకు వర్కౌట్ అయింది, మీరు చెప్పండి గుడి చెప్పండి, వర్కౌట్ అయిందేమో మీరు చెప్పండి. అలా వర్కౌట్ అయిపోతే అందరికీ మోక్షం వచ్చేసింది, జీవన్ముక్తులు అయిపోయింది. దాని మీద ఎంత వర్క్ చేసి పెట్టారని జీవన్ముక్తులు అయిపోయింది. మనం మాండూక్యంలో చూసాం, మాండూక్యంలో ప్రశ్న అడిగారు, నేను అనుభూతి ప్రకాశ వ్యాఖ్యానంలో ప్రశ్న అడిగాను దీని మీద, కాలయితి కాల విధ అన్నట్టుందా, వైద్య వైద్య ప్రకరణంలోనో ద్వైత ప్రకరణంలోనో జాత ఇది ఈ నిమిత్తం చెప్పేవాడు, అంటే శకునాలు చూసి చెప్పేవాడు, వాడు నీ దగ్గర ఏదైనా సొమ్ము తీసుకుంటున్నాడా లేదా, తీసుకుంటున్నాడు అంటే వాడు బుద్ధుడే, నిన్ను విముక్తుడు ఎలా చేస్తాడు, ఇది వాళ్ళు తిరిగిపోయే ఆడుతున్నారు. నాకు గుర్తున్నందులో ఇబ్బంది ఇంకా ఉందట. కాబట్టి సుఖ దుఃఖాలకి పరిష్కారం ఇవేమీ కావు. ఏమిటి పరిష్కారం? నేను వేదాంతులు మీరు చెప్పి పరిష్కారం ఏమిటి చూడండి, ఆత్మజ్ఞానాధికరణము, సుఖ దుఃఖముల యొక్క ఆశ్రయము ఆత్మ కాదు, కణాదాదులు చెప్పింది తప్పు, సుఖ దుఃఖాలకు ఆశ్రయము మనస్సు. అయితే ఇప్పుడు దుఃఖ నివృత్తి ఎలాగా, మీకు దుఃఖం కలిగితే యు మస్ట్ ఫస్ట్ ఎక్స్టర్నలైజ్ ఇట్, ఆ దుఃఖాన్ని ఎక్స్టర్నలైజ్ చేయాలి, దాంతో తాదాత్మ్యాన్ని చెందకూడదు, మీ ఆత్మ వేరు మనస్సు వేరు. కాబట్టి దుఃఖాన్ని ఎక్స్టర్నలైజ్ చేయాలి, ఎలాగా, యు వాచ్ ఇట్, దాన్ని వాచ్ చేయటమే ఎక్స్టర్నలైజ్ చేయాలి. మీరు ఆ ఏం చేయండి, మీరు ఎక్స్టర్నలైజ్ చేస్తే క్రమంగా దాని యొక్క బరువు తగ్గిపోతుంది. తత్కాలం ముందు బరువు అనిపించినా మీరు సాక్షిభావంతో దుఃఖాన్ని చూడగలిగితే పోతుంది. దాన్ని బట్టి మీకు ఏం తెలుస్తుంది, సుఖ దుఃఖములు మనస్సులో ఉంటాయి, ఆత్మజ్ఞానం చేత ప్రకాశింపజేయబడతాయి, కానీ ఆత్మస్వరూపాన్ని స్పృశించవు. ఇది వేదాంతుల యొక్క సిద్ధాంతం. దానిని బట్టే మీరు సుఖ దుఃఖములను శాశ్వతంగా పరిష్కరించగలుగుతారు. కానీ కణాద సిద్ధాంతంలో ఇదేమీ వర్కౌట్ కాదు, ఎందుకంటే సుఖ దుఃఖములు చైతన్యము జ్ఞానము రెండు ఒకే ఆత్మ ఉందని వాళ్ళు తప్పుగా ప్రవచిస్తారు. ప్రకాశ్యోష్ణత్వం జ్ఞానేనైవం సుఖాదయః ఏకనీనత్వతో గ్రాహ్యాః శుక్కణాదాదివత్మనా మృగపత్సమవేతత్వం సుఖ విజ్ఞానయోరుపి మనోయోగైకయహేతుత్వాతు గ్రాహ్యత్వం సుఖస్య చ. ఇందాక ప్రధానమైన అక్కడ అసంగత అనేది బాగా మన పైకి వచ్చింది. ఇక్కడ సుఖ దుఃఖములను అధిగమించుట అనే దానికి మనకి ఒక చక్కని వివేకాన్ని కనిచెప్తున్నాం. సో ఈ దానికి ఇక్కడ ఏమంటున్నారంటే, తెలియట సుఖము తెలియట సుఖము యొక్క అనుభవము రెండు ఏకకాలంలో లేవు అంటున్నారు, రెండు ఏకకాలంలో లేవు కాబట్టి వాటికి ఏకాశ్రయత్వము కోసం. ఇప్పుడు ఇప్పుడు తీపి ఉందనుకోండి, తీపి తీపి ఎక్కడ ఉంటుంది, లడ్డూలో ఉంటుంది అలా అనుకోండి. ప్రస్తుతం
టీపీ యొక్క జ్ఞానం ఎక్కడ ఉంటుంది? ఆత్మ ఏంటి? ఏమండి, సపోజ్ టీపీ యొక్క జ్ఞానము రెండు ఆత్మయందే ఉంటాయి అని చెప్పడానికి వీలు లేదు. ఎందుకంటే రెండు ఆత్మయందే ఉంటాయి అంటే టీపీ సర్వకాలము ఎందు తెలుస్తూనే ఉండాలి, అలా తెలియట్లేదు. కాబట్టి ఒకప్పుడు తెలుస్తుంది, ఇంకొకప్పుడు తెలియట్లేదు. కనుక టీపీ లేదు అని తెలుస్తుంది, టీపీ ఉంది అని తెలుస్తుంది. కాబట్టి తెలియడం ఆత్మ యొక్క ధర్మము, టీపీ అనేది ఇంకొక దాని ధర్మము. రెండింటి ఒకే చోట పెట్టేస్తే ఈ పరిస్థితి ఉండదు. కాబట్టి రెండు ఒకే దాంట్లో విడిపోకుండా కలిసి ఉండడం ఉన్నది కుదరదు. ఎందుకంటే తెలియడానికి సుఖము, తెలియటకు సుఖానుభవానికి మధ్యలో గ్యాప్ ఉంది అని చెప్తుంది. సో అది చూడండి, సుఖ విజ్ఞానయోరపి, సుఖము విజ్ఞానము అనే రెండు యుగపత్ ఏకకాలమునందు సమవేతత్వం కలిసి ఉంట. ఇది వాళ్ళ సిద్ధాంతం. ఇప్పుడు ఆత్మస్వరూపంలో సుఖము ఉంటుంది, జ్ఞానము ఉంటుంది, రెండు ఒకే చోట ఉంటాయి, ఒకే ఆత్మయందు ఉంటాయి. అంటే ఒకే కాలంలో కూడా ఉంటాయి, ఒకే ఆత్మలు వేరు వేరు చోట్ల ఉన్నాయంటే కాలభేదం వస్తుంది, దాని నుంచి దీనికి, దీని నుంచి దానికి. కానీ ఒకే దాంట్లో ఉన్నాయి, రెండు కూడా కలిసి ఉన్నాయి, అంటే ఏకకాలం నుండి ఉన్నాయి. తర్వాత ఆ ఆత్మలు ఎలా ఉండిపోయాయంటే ఆత్మ నుంచి విడదీయలేని విధంగా కలిసిపోయి ఉన్నాయి, సమవేతత్వం అని వాళ్ళు అలా చెప్పినట్లయితే అప్పుడు ఏమవుతుంది? మనోయోగైక హేతువాత్, మనస్సుతోడి సంయోగము ఒకదానికి హేతు అవుట వలన సుఖస్య సుఖము అగ్రాహ్యత్వం తెలియబడకుండవలెను. వాళ్ళ సిద్ధాంతం ఎలా ఉందంటే ఆత్మ జడ అంటారు, ఆత్మ జడము. ఏమంటే ఆత్మ ఎందే జ్ఞానము సుఖము ఉంటాయి, ఆత్మ జడము. మరి ఆత్మ జడం అయితే జ్ఞానం ఎలా ఉంటుందిరా దాంతో? అంటే ఆత్మ మనస్సంయోగే జ్ఞానం ఉత్పత్తి. ఈ ఆత్మ వెళ్ళి మనస్సుతో కలుసుకున్నప్పుడు జ్ఞానం పుడుతుంది. ఓకే, ఇప్పుడు ఆత్మ వెళ్ళి మనస్సుతో కలిసినప్పుడు జ్ఞానం పుట్టింది అంటే ఆ జ్ఞానము మనస్సుతో కలిసినప్పుడు పుట్టే జ్ఞానము ఆత్మయందు విడదీయరాని విధంగా ఉండిపోయినటువంటి సుఖాన్ని ఎలా తెలియగలుగుతుంది? తెలియలేదు. ఎందుకంటే ఆత్మకి మనస్సుతో సంయోగం వచ్చింది. సంయోగం వస్తే ఏమిటి, ఏమిటి వచ్చింది? జ్ఞానం వచ్చింది. ఈ జ్ఞానము, ఈ సంయోగము యొక్క కార్యం ఏమిటి? జ్ఞానం. కాబట్టి సంయోగము అనేది ఒక పనిని చేస్తుంది. ఏమిటా పనిని? జ్ఞానం అనే పనిని చేస్తుంది. ఇంకా ఆత్మయందున్న సుఖము అనేది తెలియకుండా అది ఇంకా మిగులుంది, ఆ పని అవ్వదు. ఇంకా ఆ పని అవ్వదు, ఎందుకంటే సంయోగము ఒక పనిని చేస్తుంది. అంతే కదండి, ఒక సంయోగం అంటే ఒక కలయిక, ఒక ఎఫెక్ట్, ఒక సిచ్యువేషన్. సంయోగం అనేది వన్ ఈవెంట్ వన్ జాబ్ని చేస్తుంది. ఆ వన్ ఈవెంట్ ఏమిటి? ఆత్మ మనస్సు సంయోగము అనే ఈవెంట్. ఆ ఈవెంట్ వల్ల ఏం పుడుతుంది? జ్ఞానం పుడుతుందా, సుఖం పుడుతుందా? జ్ఞానం పుడుతుందని వాడు చెప్తారు. జ్ఞానం పుడితే ఇంకా అంతే అయిపోయింది, ఆ సంయోగం వల్ల జ్ఞానం పుట్టేసింది. ఇంకా ఆత్మయందు ఉండేటువంటి సుఖము తెలియబడకుండా అలాగే ఉండిపోతుంది. పోనీ ఈ జ్ఞానం వల్ల తెలుస్తుందా అంటే ఎలా తెలుస్తుంది? తెలియదు. ఎందుకంటే ఆత్మ జ్ఞానం వల్ల తెలియాలి అంటే మళ్ళీ ఇంకోసారి ఆత్మకి మనస్సుకి సంయోగం రావాల్సి ఉంటుంది, సుఖం తెలియబడాలి అంటే. కాబట్టి చూడండి, ఆ శ్లోకం ఎలా ఉంది? మనోయోగస్య ఏకం కార్యం ప్రతి హేతు ఆనందగిరి. మనస్సుతో కలయిక వస్తుందండి ఆత్మకి, దానివల్ల ఒక్క కార్యం ఉంటుంది, ఒక్క ఎఫెక్ట్ మాత్రమే దాన్ని కలిగి చేస్తుంది. మనోయోగ ఏకహేతుత్వాలు
అనులోకము ఒక్క హేతు చేస్తుంది. కాబట్టి అనేక గుణములు ఉత్పత్తి అవుతాయని అంగీకరించారు. మనస్సుతో ఆత్మకి యోగము వలన ఒక్కటి పుట్టుతుంది తప్ప రెండు పుట్టాం. ఆ ఒక్కటి ఏంటి? జ్ఞానము. అయితే సుఖం అనేది తెలియబడకుండా అలా ఉండిపోతుంది. తర్వాత తత్కార్యస్య నష్టత్వాత అంటే పూర్వ సంయోగ రాశే తత్కార్యస్య నష్టత్వాత యుగపతి సమవేతత్వం నగటతే. ఎంత బాగా రాశారు? సపోజ్ ఆత్మకి మనస్సుతో సంయోగం వచ్చింది, జ్ఞానం ఉంటుంది. మళ్ళీ ఆత్మకి మనస్సుతో సంయోగం వచ్చింది, సుఖం ఉంటుంది. అంటే ఆ జ్ఞానం వల్ల ఈ సుఖం తెలియాలి. ఎలా తెలుస్తుంది? తెలియదు. ఎందుకంటే ఆ సంయోగం వల్ల పుట్టిన జ్ఞానము ఆ సంయోగం పోయి మరో సంయోగం వచ్చేప్పుడు నశించిపోతుంది. అప్పుడు నశిస్తుంది కదండి జ్ఞానం. ఎందుకంటే సంయోగం వల్ల పుట్టింది, మళ్ళీ ఇంకో సంయోగం అవ్వడానికి ముందు ఏముండాలి? వియోగం ఉండాలి. వియోగం వల్ల నశిస్తుంది. ఏదైనా సరే సంయోగం వల్ల పుట్టింది, వియోగం వల్ల నశిస్తుందండి కదా. కాబట్టి జ్ఞానం నశించిపోయింది. ఆ తర్వాత ఇంకో సంయోగం వచ్చి సుఖం వచ్చింది. కానీ ఆ సుఖాన్ని తెలిసి తెలిసేందుకు జ్ఞానం లేదుగా. కాబట్టి అగ్రాహ్యత్వం వచ్చిపోతుంది. సుఖం అనేది తెలియబడదు అని తెలుగు. కానీ అనుభవం ఎలా ఉంది? సుఖము తెలియబడుతుంది. కాబట్టి ఇది ఎలాంటి మాట అంటే ఇది ఇప్పుడు సినిమా ప్రొజెక్టర్ లైట్ చూసారా ప్రకాశం, ఆ ప్రకాశంలోనే బొమ్మలు కూడా ఉన్నాయి అన్నట్టుంది. ఆ ప్రకాశంలో బొమ్మలు ఉండవు. ఆ ప్రకాశంలో బొమ్మలు ఉంటే, ప్రకాశం ఉంటే బొమ్మలు ఉండవు, బొమ్మలు మాత్రమే ఉంటే ప్రకాశం ఉండదు. అది అదో విదూరమైన పరిస్థితి. అలాగే ఇక్కడ కూడా ఆత్మ అనే అధికరణంలోనే జ్ఞానము ఉంది, సుఖము ఉన్నది అనే మాట వసగదు. అలా ఉన్నట్లయితే సుఖము తెలియబడకుండా ఉండిపోతుంది. అయ్యా మంచిది, ఇప్పుడు ఇది మీరు ఏమంటారు? ఆత్మయందు జ్ఞానము, మనస్సునందు సుఖము. ఇప్పుడు దుఃఖం మాట ఏంటి? అది కూడా మనస్సు ఉంటే అయితే ఇప్పుడు ఆ దుఃఖాన్ని గురించి ఏం చేయాలి? చేయక్కర్లేదు. మరి ఏం చేయాలి? చేయక్కర్లేదు. ఏం చేయాలి? చేసింది కొడుకు పరీక్ష వేరేయండి. ఏం చేయాలి? చేసింది. మరి దుఃఖం ఉంది కదా, దీని దుఃఖాన్ని ఏదో ఒక హ్యాండిల్ చేయాలి కదా. ఎక్స్టర్నలైజ్ ఎక్స్టర్నలైజ్ ఎలాగా? ఒకప్పుడు పరీక్ష ఫెయిల్ అవ్వడం కూడా వాడి నుంచి కోసమే వచ్చింది. ఈ దుఃఖము నా స్వరూపంలో లేదు, మనస్సులో ఉంది అని ముందు ఎక్స్టర్నలైజ్ చేయాలి. ఎక్స్టర్నలైజ్ చేస్తే ఆ దుఃఖాన్ని వాచ్ చేసే అవకాశం వస్తుంది. మీరు ఏదైనా దుఃఖాన్ని మీరు వాచ్ చేసుకోండి. ఏదైనా ఒక దుఃఖం తీసుకోండి, మీకు ఇబ్బంది కలిగించే దుఃఖం, మీకు దాన్ని తీసుకుని దాన్ని వాచ్ చేయండి. వాచ్ చేస్తే ఎవరు తెలుసు, అది దుఃఖము అనే లక్షణాన్ని కోల్పోతుంది. దుఃఖాన్ని డౌట్ వస్తుంది. ఎవరి దుఃఖం? ₹100 పోయింది. పోయింది పోయింది దుఃఖం దుఃఖం అనుకుంటే దుఃఖమే. కానీ అలా ₹100 పోయిందా? అంటే ఏమైంది? ఉంటే ఏమవుతుంది, పోతే ఏమవుతుంది? ఆలోచించండి, ఏమవుతుంది దుఃఖం? ఏమన్నా మనది అయితే పోనే పోతుంది. పోయిందంటే మనది కాదనమాట. మనదైతే ఎలా పోతుంది? మీ మీ చర్మం నుంచి స్పర్శ గుణం పోతుందా ఎక్కడైనా? మీ ముక్కు నుంచి గంధగుణం పోతుందా ఎక్కడికైనా? పోతుంది. ఎందుకంటే అది మంది కనుక కాదండి. అది పోతుందంటే అది మంది కాదు. అయితే అది ఓ నాటికి పోయింది అంటే అది కాదు, అది మాత్రం మంది అయిందా? అయ్యా జ్ఞానము తప్ప ఇంకా ఏది మన స్వంతం కాదు. ఎలాగూ పోయింది, పోయిందని దుఃఖించలేదా? కాబట్టి విచారం అనేది సకల దుఃఖములకు రామబాణము వంటిది. సుఖ విజ్ఞానయోగపి, సుఖము జ్ఞానము అనేవి యుగపత్ సమవేతత్వం ఏకకాలమునందు ఆత్మస్వరూపము ఆత్మయందు విడదీయరాని విధంగా ఉన్నది. ఇది వాళ్ళ సిద్ధాంతం, వైశేషిక సిద్ధాంతం. ఓకే, దీని మీద సమస్య. అప్పుడు మనోయోగైక హేతుత్వాత్
మనస్సుతో కలయిక ఒక్కదానికి కారణం ఉండటం వలన, ఆ ఒక్కటి జ్ఞానం ఉండటం వలన సుఖస్య సుఖము అగ్రాహ్యత్వం చ తెలియబడకుండా మిగిలిపోతుంది. కానీ మన అనుభవం దీనికి విరుద్ధము. మన అనుభవంలో సుఖం తెలుస్తోంది కాబట్టి వైశేషిక సిద్ధాంతము తప్పు. యుగపత్ సమవేతత్వం సుఖ విజ్ఞానయోరపి మనోయోగైక హేతుత్వాత్ గ్రాహ్యత్వం సుఖస్య చ కాన్యేషాం చ భిన్నత్వాత్ యుగపజ్జన్మనేష్యతే నానాం సమవేతత్వం జ్ఞానం చేత విశేషణాత్. పూర్ణమదూర్ణమే పూర్ణమదక్ష